హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు ఫిజిక్స్ వాలా కాబోయే డాక్టర్స్ అందరికీ ఫిజిక్స్ వాలాకు స్వాగతం ప్రగతి బ్యాచ్ చూస్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ ఎందుకు ఇప్పుడే కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాను అనుకుంటున్నారా మీరు ఈ బ్యాచ్ చూస్ చేసుకోవటంతోనే మీ గోల్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే మేము చెప్పే లెసన్స్ని బాగా ఫాలో అవుతూ కాన్సన్ట్రేషన్ పెట్టి కనుక టెస్ట్ అన్ని అటెంప్ట్ చేస్తూ పోతే ఖచ్చితంగా మీ డాక్టర్ అవ్వాలన్న కోరిక నెరవేరిపోతుంది సో ఇక ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దామా నేను మీ సంధ్య బోట్నీ మెంటర్ ఇవాళ మనము ఫస్ట్ చాప్టర్ డీల్ చేయబోతున్నాం అదే సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఈ చాప్టర్ని డీల్ చేయబోతున్నాం మనం ఇది లెక్చర్ వన్ అనమాట ఇందులో మనం ఏమేం తెలుసుకోబోతున్నాం అంటే ఈరోజు టార్గెట్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ మనం ఫ్లవర్ గురించి తెలుసుకుంటాం ఆ ఫ్లవర్ యాక్చువల్గా లోయర్ క్లాసెస్లో మీరు ఆల్రెడీ చదువుకున్నారు కొద్దిగా కొన్ని టర్మ్స్ ఎక్కువగా మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం లెవెన్ తర్వాత ప్రీ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్ ప్రీ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్ అంటే మేల్ గ్యామెట్ ఫార్మేషన్ ఫీమేల్ గామిట్ ఫార్మేషన్ ఆ మేల్ గ్యామిట్ ఫీమేల్ గ్యామిట్స్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతాయి ఇవన్నిటినీ తెలుసుకోవడానికి ఈ ప్రీ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్ అనేవి హెల్ప్ చేస్తాయన్నమాట స్ట్రక్చర్తో పాటు ఈవెంట్స్ కూడా తెలుసుకుంటాం తర్వాత మేల్ గ్యామిడ్స్ మేల్ సెక్స్ ఇన్ ఫ్లవర్ అదే స్టేమెన్ గురించి ఇంకా మైక్రోస్పోరాంజియం స్ట్రక్చర్ ఆ తర్వాత పాలన్ గ్రెయిన్ స్ట్రక్చర్ గురించి పాలన్ గ్రెయిన్స్ గురించి కూడా తెలుసుకుందాం నెక్స్ట్ వచ్చి మైక్రోస్పోరోజెనిసిస్ అంటే మేల్ గ్యామిటోఫైట్ డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుంది అన్న విషయాన్ని కూడా ఇవాళ ఈ మన టార్గెట్ అనమాట నెక్స్ట్ వచ్చి పాలెన్ అలర్జీ పాలెన్ ప్రోడక్ట్స్ పాలెన్ వయబిలిటీ ఇంకా పాలెన్ని స్టోర్ చేసేకి పాలెన్ బ్యాంక్స్ ఇవన్నిటి గురించి మనం తెలుసుకోబోతున్నాం ఇవన్నీ మనం స్టార్ట్ చేయబోయే ముందు నాకు మీ నుంచి ఒక త్రీ థింగ్స్ అనేవి కావాలి అవి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎన్ ఆర్టీ టెక్స్ట్ బుక్ని తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి ఒకవేళ మీ దగ్గర పక్కనే ఉండింటే ఓకే లేదంటే వెళ్ళి బుక్ తెచ్చుకోండి ఎన్సిఆర్టీ బుక్ దాంతోపాటి హైలైటర్ పెన్ కూడా తీసుకురండి ఎందుకంటే నేను ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను ఎన్సీఆర్టీ బుక్లోవి అవి మీరు హైలైటర్తో అండర్లైన్ చేసుకోండి ఒకవేళ హైలైటర్ లేకుంటే ఇప్పుడు పెన్సిల్తో అండర్లైన్ చేసుకోండి ఆ తర్వాత ఒక స్మాల్ నోట్బుక్ పెట్టుకోండి ఆ స్మాల్ నోట్బుక్లో ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పినప్పుడు మీరు నోట్ డౌన్ చేసుకోవాలి మేము మీకు నోట్స్ ప్రొవైడ్ చేస్తాము కానీ మీరు అలా ఇంపార్టెంట్ థింగ్స్ రాయడం వలన ఏం జరుగుతుంది అంటే మీ సబ్కాన్షియస్ మైండ్లోకి మీరు రాసింది వెళ్ళి అది బాగా గుర్తుండిపోతుంది అనమాట అందు గురించి ఇక మూడవది వచ్చి మీ కాన్సన్ట్రేషన్ ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా క్లాస్ జరిగేంత వరకు కాన్సన్ట్రేషన్తో క్లాస్ అనేది వినండి ఈ మూడు ప్రామిసెస్ మీరు నాకు ఇవ్వాలి నేను మీకు ఇచ్చే ప్రామిస్ ఏంటి అంటే ఖచ్చితంగా కాన్సెప్ట్ అంతా క్లియర్ చేస్తానన్నమాట క్లారిటీగా అర్థమయ్యేట్లు మీకు నేర్పిస్తాను దాంతో మీ గోల్ అనేది మీరు రీచ్ అవుతారు ఇక ఆలస్యం చేయకుండా చాప్టర్లోకి వెళ్దామా లెక్చర్ వన్లోకి సో బుక్ పెట్టుకోండి ఇవే రూల్స్ మీరు ప్రతి లెక్చర్కి ఫాలో అవ్వండి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ విత్ హైలైటర్ స్మాల్ నోట్బుక్ అనేది ఉండాలి మీ కాన్సన్ట్రేషన్ క్లాస్ పైనే ఉండాలి ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా సో నా లెటర్ స్టార్ట్ ఓకే ఫస్ట్ ఫ్లవర్ మన చాప్టర్ ఏంటి సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ సో ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే మనం ప్లాంట్ కింగ్డమ్ చదువుకునేటప్పుడు చూసాము ప్లాంట్ కింగ్డంలో మోస్ట్ ఎవాల్వ్డ్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ కింగ్డమ్ అంటే ఏంటి రీకాల్ చేసుకోండి ఫస్ట్ ఇయర్ టాపిక్ సో మోస్ట్ ఇవాల్వ్డ్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ వచ్చి ఏంటి అదే

ఫామ్ అవుతుంది సో దాని గురించి మనం ఇవాళ మేల్ సెక్స్ ఆర్గన్ ఇంకా మేల్ గ్యామిట్ ఎలా ఫామ్ అవుతుంది అనేది తెలుసుకోబోతున్నాం దానికి ముందు సైట్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్ అంటే ఎక్కడ సెక్షువల్ రీప్రడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనేది తెలుసుకోబోతున్నాం సో ఈ సెక్షువల్ రీప్రొడక్షన్ అనేది సైట్ ఎక్కడ అంటే అది ఫ్లవర్లో అనమాట సో ఫ్లవర్ ఈజ్ ద సైట్ ఆఫ్ ద సెక్షువల్ రీప్రొడక్షన్ సో ఈ ఫ్లవర్లో జరుగుతుంది కాబట్టి మనం ఫస్ట్ ఫ్లవర్ గురించి కొద్దిగా తెలుసుకుందాం మీ లోయర్ క్లాసెస్లో మీరు నేర్చుకుని ఉంటారు కొద్దిగా ఎక్స్ట్రా టర్మ్స్ టెక్నికల్ టర్మ్స్ ఇక్కడ తెలుసుకోబోతున్నా సో ఇక్కడ చూస్తే మీరు స్టాక్ ఆఫ్ ద ఫ్లవర్ని ఏమి అంటారు ఫస్ట్ మనం చూద్దాము సో దిస్ ఈస్ ద స్టాక్ ఆఫ్ ద ఫ్లవర్ ఈ స్టాక్ మనం ఫ్లవర్ని ఇలా పట్టుకుంటాం కదా అదే స్టాక్ ఆఫ్ ది ఫ్లవర్ ఆ స్టాక్ ఆఫ్ ది ఫ్లవర్ని ఏమంటారు దాన్నే పెడిసిల్ అని అంటారు ఇక ఫ్లవర్కి ఫోర్ హొరల్స్ అనేవి ఉంటాయి హొరల్స్ అంటే నాలుగు సర్కిల్స్ లాగా ఫోర్ హొరల్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఆ ఫోర్ హొరల్స్ ఎక్కడ అటాచ్ అయి ఉంటాయి అంటే అది బేస్ వచ్చి ఈ పార్ట్లో అనమాట ఆ పార్ట్ని ఏమంటారు అంటే థలామస్ అంటారు లేదా దీన్నే ఇంకొక టర్మ్ వచ్చి రిసెప్టకల్ అంటారు ఓకే సో థలామస్ ఆర్ రిసెప్టకల్ సో ఫ్లవర్ ఫోర్ హరల్స్ ఆఫ్ ఎ ఫ్లవర్ అన్నీ వచ్చి ఏ బేస్ పైన ఉంటాయి అంటే అది స్వోలన్గా ఉంటుంది ఇలా కొద్దిగా అదే థలామస్ ఆర్ రిసెప్టకల్ ఇక్కడ చూపించాను కదా ఇది సో తర్వాత మనం ఏం చెప్పాము ఫ్లవర్ హ్యాస్ ఫోర్ హరల్స్ ఈ ఫోర్ హరల్స్ అనేవి ఏంటివి అనేవి చూద్దాము అవుటర్ మోస్ట్ హరల్ మీరు కనుక ఏదైనా ఫ్లవర్ తీసుకోండి అవుటర్ మోస్ట్ హరల్ ఏదైనా బర్డ్ తీసుకోండి అంటే మొగ్గగా ఉన్న ఫ్లవర్ బయట ఏ కలర్లో ఉంటుంది అది గ్రీన్ కలర్లో ఫ్లవర్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఆ ఔటర్ మోస్ట్ హరలే వచ్చి ఇది సెపల్ టెక్నికల్ టర్మ్ వచ్చి కేలిక్స్ అంటారు సో టెక్నికల్గా ఏమంటాము ఈ సెపల్ని కేలిక్స్ అది ఏ కలర్లో ఉంటుంది అది వచ్చి గ్రీన్ కలర్లో ఉంటుంది వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దట్ క్యాలిక్స్ క్యాలిక్స్ యొక్క ఫంక్షన్ ఏంటి ఫ్లవర్ పువ్వు ఎప్పుడైనా మొగ్గగా ఉన్నప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ కేలిక్స్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది సో ఫంక్షన్ వచ్చి ఏంటి ప్రొటెక్షన్ ఆఫ్ ద ఫ్లవర్ అనమాట ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద ఫ్లవర్ ఈ కేలిక్స్ అనేది ఎంతగానో యూస్ఫుల్ టెక్నికల్ టర్మ్ వచ్చి కేలిక్స్ దాన్ని మనం యూ జనరల్గా సెపల్ అని అంటాము గ్రీన్ కలర్లో ఉంటుంది తర్వాత మనం చూస్తాము రకరకాల కలర్ఫుల్ ఫ్లవర్స్ని చూస్తాము అంటే ఆ పెటల్స్ అంటాం కదా ఈ పెటల్స్ అనేవి డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి ఎందుకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి అంటే ఇన్ ఆర్డర్ టు అట్రాక్ట్ ద హనీ బీస్ ఆర్ ఇన్సెక్ట్స్ అనమాట ఎందుకు అట్రాక్ట్ చేయాలి అంటే పాలినేషన్ జరగాలి కదా పాలినేషన్ జరిగితేనే దాని తర్వాత మనకి ఫర్టిలైజేషన్ ఇవన్నీ జరుగుతాయి సో అందు గురించి ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేయడం కోసం ఇవి కలర్ఫుల్గా ఉంటాయి అప్పుడు మీరు అనొచ్చు కొన్ని ఫ్లవర్స్ వైట్గా ఉంటాయి కదా అని వైట్గా ఉన్న ఫ్లవర్ని మోస్ట్గా మీరు అబ్జర్వ్ చేయండి స్మెల్ అనేది చాలా బాగుంటుంది సో ఎయిదర్ బ్రైట్లీ అండ్ బ్యూటిఫుల్ కలర్డ్ పెటల్స్ ఉంటాయి లేదా వైట్ ఉంటే స్మెల్ అనేది చాలా బాగుంటుంది సో దాన్ని ఏమంటారు ఈ పెటల్ని టెక్నికల్గా కోరళ్ళ అంటారు అనమాట సో పెటల్ని టెక్నికల్గా ఏమంటారు కొరల్లా అంటారు కేలిక్స్ని ఏమంటారు సెపల్ అంటారు నార్మల్గా సో ఈ క్యాలెక్స్ అండ్ కొరల్లా ఈ కొరల్లా డిఫరెంట్ కలర్స్లో ఉంటుంది బ్రైట్లీ కలర్స్ లైక్ దాట్ కలర్స్ విల్ బీ వేరియబుల్ ఫంక్షన్ ఏంటి టు అట్రాక్ట్ ద ఇన్సెక్ట్స్ ఆర్ హనీ బీస్ టు అట్రాక్ట్ ఇన్సెక్ట్స్ హనీ బీస్ ఈ కొరల్లా అనేది ఎంతగానో యూస్ఫుల్గా ఉంటుంది కాకపోతే ఈ కేలిక్స్ అండ్ కొరల్లా అనేది ఇది అవుటర్ మోస్ట్ హరల్ అనమాట సో ఈ ఫోర్ హొరల్స్లో ద ఫస్ట్ వన్ ఈజ్ కేలిక్స్ ఇది అవుటర్ మోస్ట్ హొరల్ ఆఫ్ ఏ ఫ్లవర్ ఓకే అవుటర్ మోస్ట్ హరల్ ఆఫ్ ఫ్లవర్ వచ్చి కేలిక్స్ సెకండ్ అవుటర్ మోస్ట్ హొరల్ వచ్చి ఏంటి కొరల్లా దిస్ ఈస్ ద ఫస్ట్ అవుటర్ మోస్ట్ హొరల్ సెకండ్ అవుటర్ మోస్ట్ హొరల్ వచ్చి కొరల్లా ఈ కొరల్లా అండ్ కేలిక్స్ని తీసుకుంటే ఇవి రెండు రీప్రొడక్షన్కి అంటే ఎగ్జాక్ట్ సెక్షువల్ రీప్రొడక్షన్కి యూస్ఫుల్ కాదు కానీ జస్ట్ హెల్ప్ చేస్తాయి సో ఈ రెండింటిని ఏమి అంటాము అంటే యాక్సెసరీ ఆర్గన్స్ అని అంటాము సో వడ్ వి కాల్ దీస్ టూ కేలిక్స్ అండ్ కొరల్లా దీస్ టూ ఆర్ కన్సిడర్డ్ యాజ్ దీస్ టూ ఆర్ కన్సిడర్డ్ యాజ్ యాక్సెసరీ ఆర్గన్స్ అంటే రీప్రొడక్షన్కి పాలినేషన్ కోసం దానికి హెల్ప్ చేస్తాయి కానీ ఎగ్జాక్ట్ రీప్రొడక్షన్ కోసం హెల్ప్ చేయవు కాబట్టి వీటిని మనం యాక్సెసరీ ఆర్గన్స్ అని చెప్తాము క్లియర్ ఇప్పుడు థర్డ్ హొరల్ ఏంటో చూద్దాం సో థర్డ్ హొరల్ వచ్చి ఇప్పుడు కేలిక్స్ అయిపోయింది కొరల్లా అయిపోయింది థర్డ్ వన్ వచ్చి ఈ పార్ట్ అనమాట థర్డ్ హొరల్ ఆఫ్ ఫ్లవర్ వచ్చి స్టీమన్ అంటాము దాన్ని టెక్నికల్ టర్మ్ అయితే ఎండ్రీష్యం అని చెప్తాము సో ఈ ఫుల్ పార్ట్ దాన్ని ఏమంటాము ఎండ్రీష్యం ఓకే తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం వచ్చిన వారికి టర్మ్స్ కొద్దిగా ఇదిగా ఉంటాయి బట్ క్లియర్గా చెప్తున్నాను దాన్ని క్యాచ్ చేసి మీరు అందుకే నోట్బుక్ పెట్టుకోమని చెప్పాను నోట్బుక్లో రాసుకోండి సో ఎన్ రీష్యం అంటారు దీన్నే ఏమంటారు స్టే మెన్ ఇన్ జనరల్ టర్మ్స్లో కానీ ఇది టెక్నికల్గా అయితే మనం యాండ్రీషియం అని చెప్తాము సో ఈ ఏండ్రిషియం అనేది మేల్ సెక్స్ ఆర్గన్ అనమాట అంటే ఫ్లవర్లో ఇది మేల్ సెక్స్ ఆర్గన్ ఓకే మేల్ గ్యామిట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఇలా రాస్తే ఇలా పైన ఉంటే ఈ సింబల్ వచ్చి మేల్ అనమాట సో ఇది మేల్ సెక్స్ ఆర్గన్ ఈ ఫంక్షన్ ఏంటి అంటే మేల్ ఫం మేల్ సెక్స్ ఆర్గన్ ఫంక్షన్ మేల్ గ్యామిట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది మనకి మేల్ గ్యామిట్స్ కావాలి ఫీమేల్ గ్యామిట్స్ కావాలి కదా రీప్రొడక్షన్ కోసం అందు గురించి ఇది మనకి మేల్ సెక్స్ ఆర్గన్ మేల్ గ్యామిట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది మనం ఇన్ డీటెయిల్డ్గా ఇవాళ మన టార్గెట్ వచ్చి దీని గురించి మొత్తం తెలుసుకోబోతున్నాం థర్డ్ హొరల్ ఆఫ్ ఏ సర్కిల్ థర్డ్ అవుటర్ మోస్ట్ హొరల్ ఆఫ్ ఏ సర్కిల్ సో థర్డ్ అవుటర్ మోస్ట్ హొరల్ ఆఫ్ ఎ సర్కిల్ ఏంటి దట్ ఈస్ రీషియం దాన్నే కామన్గా జనరల్గా ఏమంటారు స్టేమెన్ అని అంటారు సో థర్డ్ అవుటర్ మోస్ట్ హొరల్ ఆఫ్ ఎ ఫ్లవర్ వచ్చి రీషియం అనమాట ఇక ఫైనల్ లాస్ట్ హరల్ వచ్చి గైనీషియం మనం ఈ ఫిలమెంట్ యాంతర్ ఇవన్నీ ఈరోజు టార్గెట్ కదా మనం క్లియర్గా డిస్కస్ చేద్దాము ఇప్పుడు జస్ట్ ఫస్ట్ ఫ్లవర్ గురించి చూస్తున్నాం సో ఇన్నర్ మోస్ట్ హరల్ ఆఫ్ ఎ ఫ్లవర్ వచ్చి ఏంటి అంటే గైనీషియం ఇది ఇక్కడి నుంచి ఇదంతా ఇన్నర్ మోస్ట్ హరల్ ఆఫ్ ఎ ఫ్లవర్ సో ఈ గైనీషియం అనేది ఫీమేల్ సెక్స్ ఆర్గన్ అనమాట ఈ గైనేషియం అనేది ఏంటి ఇట్ ఈస్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్ అంటే ఫీమేల్ గ్యామిట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ గైనషియం క్లియర్ సో ఇక్కడ మనము ఎన్ని ఫోర్ ఫోర్ హొరల్స్ అన్నాం కదా ఆ ఫోర్ హొరల్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి ఫస్ట్ అవుటర్ మోస్ట్ వచ్చి కెలెక్స్ సెకండ్ అవుటర్ మోస్ట్ వచ్చి కొరల్లా థర్డ్ అవుటర్మోస్ట్ వచ్చి ఎండ్రీషియం అండ్ ఫోర్త్ వచ్చి గైనీషియం ఈ ఎండ్రీషియం అండ్ గైనేషియం ఇవి రెండు మనకి రీప్రొడక్షన్కి యూస్ఫుల్ కాబట్టి ఈ రెండిటిని మనం రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అని చెప్తాము మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ఓకే క్లియర్ దిస్ ఈస్ అబౌట్ ద ఫ్లవర్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది టెక్నికల్ టర్మ్స్ దట్ ఈస్ క్యాలిక్స్ కొరెల్లా ఎండ్రీషియం గైనేషియం మీకు ఇక్కడ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు ఒకవేళ దీంట్లో ఇస్తే అంటే ఇక్కడ మనము అవుటర్మోస్ట్ నుంచి తీసుకున్నాం కదా ఫోర్ హరల్స్ని ఒక్కోసారి వాళ్ళు ఏం అడుగుతారంటే విచ్ ఈస్ ద సెకండ్ ఇన్నర్ మోస్ట్ హరల్ ఆఫ్ ఎ ఫ్లవర్ అప్పుడు మీరు ఏం చెప్తారు ఫస్ట్ ఇన్నర్ మోస్ట్ ఇది సెకండ్ ఇన్నర్ మోస్ట్ ఏదవుతుంది ఎండ్రీషియం అవుతుంది థర్డ్ ఇన్నర్ మోస్ట్ ఏమవుతుంది కొరల్లా అవుతుంది అదే విచ్ ఈస్ ద సెకండ్ అవుటర్ మోస్ట్ అన్నారనుకోండి కొరల్లా అవుతుంది ఇక్కడే వాళ్ళు కొద్దిగా ట్విస్ట్ చేస్తారు సో దిస్ ఈస్ అబౌట్ ద ఫ్లవర్ అండ్ ఆల్ ద టెక్నికల్ టర్మ్స్ రిలేటెడ్ టు దిస్ హోప్ ఇట్ ఈస్ క్లియర్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు డౌట్ ఇంచులో అడిగితే నేను సాల్వ్ చేస్తామన్నమాట సో ఇప్పుడు ఫ్లవర్ గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనము నెక్స్ట్ వచ్చి మీ ఎన్సీఆర్టీ దగ్గర పెట్టుకోమని చెప్పాను ఎందుకు చెప్పాను అంటే ఎన్సీఆర్టీలో ఒకటి అడిగారనమాట సో ఆర్నమెంటల్ వాల్యూ కలిగిన ఫ్లవర్స్ని ఫైవ్ ఫ్లవర్స్ యొక్క నేమ్స్ చెప్పమని అడిగారు మీరు అక్కడ ఎన్సీఆర్టీ బుక్లోనే సైడ్ రాసేసుకోవచ్చు ఇక్కడ నేను కొన్ని ఫ్లవర్స్ రాశాను ఆర్నమెంటల్ వాల్యూ కల ఫ్లవర్స్ అంటే మీరు గార్డెన్లో ఏవైతే ప్రొడ్యూస్ చేస్తారో అవే ఆర్నమెంటల్ వాల్యూ కల ఫ్లవర్స్ అనమాట సో మీరు రాయొచ్చు ఇక్కడ నేను ఆ ఫైవ్ రాసాను మీరు కూడా ఓన్గా కొన్ని ఫ్లవర్ నేమ్స్ రాయండి సో రోజ్ లిల్లీ జాస్మిన్ క్రైశాంతమం అండ్ మోగ్రా మోగ్రా అంటే మొగ్గ మల్లె మొగ్గ అనమాట సో ఇవి ఎన్సిఆర్టీ బుక్లోనే పక్కన రాసేసుకుంటే మీకు నెక్స్ట్ రివిజన్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ అడిగింది వచ్చి సోషల్ అండ్ కల్చరల్ సెలబ్రేషన్స్లో ఎట్ ఒక యూజ్ చేసే ఒక ఫైవ్ ఫ్లవర్ నేమ్స్ రాయండి అని నెక్స్ట్ అడిగారు సో ఆ ఫైవ్ ఫ్లవర్ నేమ్స్ అనేది నేను ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది మీరు ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ని కనుక్కొని రాయాలి అనుకుంటే మీ ఎన్సిఆర్టీలో రాసుకోవచ్చు లేదంటే ఈ ఫైవ్ కూడా రాసుకోవచ్చు ఆర్కిడ్స్ ట్యూబరోస్ మ్యారీగోల్డ్ క్రేప్ జాస్మిన్ అరేబియన్ జాస్మిన్ ఇంకొక థింగ్ ఎన్సిఆర్టీలో అడిగింది ఏమని అడిగారు అంటే వాట్ ఈస్ కల్చర్ అనేది అడిగారు సో ఫ్లోరికల్చర్ అంటే ఏంటి అని అడిగారు అనమాట సో ఫ్లోరికల్చర్ అంటే ఏంటి ఇట్ ఈస్ అ బ్రాంచ్ ఆఫ్ ఆర్నమెంటల్ హార్టికల్చర్ అనమాట అంటే వాట్ ఈస్ ఫ్లోరికల్చర్ అక్కడే రాసేసుకోండి మీరు కూడా ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఆర్నమెంటల్ ఆర్నమెంటల్ అంటే ఇక్కడ చూసారు అంటే యూస్ఫుల్గా ఉండే ప్లాంట్స్ అనమాట ఇస్తటిక్ వాల్యూ ఇచ్చేవి అవి సో ఇట్స్ ఏ బ్రాంచ్ ఆఫ్ ఆర్నమెంటల్ ఆర్నమెంటల్ హార్టికల్చర్ అంతేకాకుండా ఫ్లవర్ అరేంజ్మెంట్ అనేది మీకు తెలుసు కదా మీరు ఎప్పుడైనా ఎవరికైనా ఫ్లవర్ బొకే ఇచ్చేటప్పుడు అవి ప్రాపర్గా అరేంజ్ చేసి ఉంటారు సో ఆ ఫ్లవర్ అరేంజ్మెంట్ని కూడా ఆ సైన్స్ని కూడా మనము సైన్స్ కాదు ఆ ఫ్లవర్ అరేంజ్మెంట్ని కూడా కల్చర్ అని అనవచ్చు సో హౌ డు యూ డిఫైన్ కల్చర్ ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఆర్నమెంటల్ హార్టికల్చర్ అండ్ విచ్ హెల్ప్స్ ఇన్ ద ఫ్లవర్ అరేంజ్మెంట్ ప్రాపర్లీ ఆల్సో అది ఫ్లోరీ కల్చర్ అనమాట సో ఇవన్నీ ఎన్సీఆర్టీ దగ్గరే పక్కన మీరు రాసేసుకోండి రాసుకున్నారనుకుంటా అది అయిపోతే మనం నెక్స్ట్ మూవ్ అవుతాం దీన్ని స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి లేటర్ మీరు రాసుకోవచ్చు టైం వేస్ట్ అనేది జరగదు సో నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రీ ఫర్టిలైజేషన్ గురించి తెలుసుకుందాం సో ఫర్టిలైజేషన్ అంటే ఏంటి ఫర్టిలైజేషన్ మీన్స్ మేల్గామిట్ Female gamete both will fuse, then that process is called as fertilization. Fusion of male and female gametes is called as fertilization. Kani pre fertilization ante. మేల్ గ్యామెట్ ఫార్మేషన్ ఫీమేల్ గ్యామెట్ ఫార్మేషన్ ఆ మేల్ గ్యామెట్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది ఫీమేల్ గ్యామెట్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది అనేది ప్రీ ఫర్టిలైజేషన్ అనమాట దాని గురించి స్ట్రక్చర్స్ అండ్ ఈవెంట్స్ అనేది మనం తెలుసుకుందాం సో మీరు చూడొచ్చు యాక్చువల్గా హ్యూమన్ బీయింగ్స్లో తీసుకున్నారనుకోండి ప్యూబర్టీ వచ్చినప్పుడు అంటే మెచ్యూరిటీ వచ్చినప్పుడు అమ్మాయిలకి ఫంక్షన్ అది కూడా చేస్తారు కదా సో అది ప్యూబర్టీ ఆర్ మెచ్యూరిటీ ఆ ప్యూబర్టీ అనేది ఎలా వస్తుంది ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద హార్మోనల్ చేంజెస్ ఇన్ ద బాడీ బాడీలో హార్మోనల్ చేంజెస్ జరిగినప్పుడు ప్యూబర్టీ అనేది జరుగుతుంది మేల్స్లో కూడా ప్యూబర్టీ జరుగుతుంది కాకపోతే మనలాగా తెలియదు అంతే వాళ్ళకి వాళ్ళకి బర్డ్ రావడం మీసాలు రావడం అదే ప్యూబర్టీ ఆర్ మెచ్యూరిటీ ఆ చేంజెస్ అనేవి మీకు ఎలా జరుగుతున్నాయి బికాస్ ఆఫ్ ద హార్మోన్స్ ఇన్ ద బాడీ అదే వేలో సిమిలర్గా ప్లాంట్లో కూడా హార్మోనల్ ఇనిషియేషన్ అనేది జరుగుతుంది అనమాట ఎప్పుడైతే ప్లాంట్ సెల్స్కి హార్మోన్స్ అనేది యాడ్ అవుతాయో ఇనిషియేషన్ అనేది జరుగుతుందో అప్పుడు ఈ ఫ్లవర్ ఫార్మేషన్ కోకి దారి ఏర్పడినట్టు అనమాట సో ఫస్ట్ ఈ ఫర్టిలైజేషన్లో ఫస్ట్ ఏం జరుగుతుంది ఇనిషియల్లీ హార్మోన్స్ విల్ చేంజ్ ద స్ట్రక్చర్స్ అనమాట ఎనీషియల్ గా హార్మోన్స్ అనేవి సెల్స్ని చేంజ్ చేయడానికి హెల్ప్ అవుతాయి ఎనీషియలీ హార్మోన్స్ విల్ మేక్ ద సెల్ డిఫరెన్షియేట్ సో సెల్స్ అనేవి నార్మల్గా మైటోసిస్ జరుగుతూ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి ఎపికల్ మెరిస్ట్రమ్ అనేది ఉంటుంది కదా ప్లాంట్లో సో సెల్స్ కంటిన్యూగా ఫామ్ అవుతూ నీకు లీవ్స్ స్టెమ్ అవన్నీ ఫామ్ అవుతుంటాయి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ సెల్ అనేది డిఫరెన్షియేషన్ సెల్ టు డిఫరెన్షియేట్ అనమాట డిఫరెన్షియేట్ అంటే అది వేరే విధంగా మారడానికి యూస్ఫుల్గా అవుతుంది ఎప్పుడైతే సెల్ డిఫరెన్షియేషన్ అనేది జరుగుతుందో అప్పుడు ఫ్లోరల్ ప్రైమార్డియం అనేది ఫామ్ అవుతుంది అనమాట ఇది సెల్ డిఫరెన్షియేషన్ అనేది జరుగుతుంది కదా ఈ సెల్ డిఫరెన్షియేషన్ జరిగినప్పుడు ఆ టైంలో మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే నార్మల్ సెల్స్ నుంచి ఫ్లోరల్ ప్రైమార్డియం అనేది ఫామ్ అవుతుందనమాట ప్రైమార్డియం అంటే ఏం లేదు ప్రైమోడియం అంటే మీరు బర్డ్స్ లాగా చిన్న చిన్నగా ఉంటాయి కదా ఇన్ఫ్లారసెన్స్ డిఫరెంట్ ఫ్లోరల్ ప్రైమోడియం అంటే ఆ సెల్స్ అన్నీ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఫ్లవర్ అవ్వడానికి స్టార్ట్ అయ్యేదాన్ని ఫ్లోరల్ ప్రైమోడియం అంటారు దాని నుంచి నెక్స్ట్ వచ్చి ఇన్ఫ్లోరసెన్స్ అనేది ఫామ్ అవుతుంది ఇన్ఫ్లారసెన్స్ అంటే గ్రూప్ ఆఫ్ ఫ్లవర్స్ అనమాట సో గ్రూప్ ఆఫ్ ఫ్లవర్ బర్డ్స్ దాన్నే ఇన్ఫ్లారసెన్స్ అంటాం ఆ ఇన్ఫ్లారసెన్స్ అనేది ఫామ్ అయిన తర్వాత మనకి ఫ్లవర్ అనేది జనరేట్ అవుతుంది ఫ్లవర్ అనేది ఫామ్ అవుతుంది సో ఇదంతా ఏంటి ఈ ఫ్లవర్ ఫార్మేషన్ ఎలా జరుగుతోంది అంటే ఫస్ట్ హార్మోనల్ ఇనిషియేషన్ జరుగుతుంది దాని వలన సెల్స్ డిఫరెన్షియేట్ అయిపోతాయి డిఫరెన్షియేట్ అయ్యి ఇక్కడ ఫ్లోరల్ ప్రైమాడియం అనేది ఫామ్ అవుతుంది అంటే మీరు ఇక్కడ చూసుకుంటే ఇది ప్లాంట్ అనుకోండి ఈ ప్లాంట్లో యూజువల్గా లీవ్స్ అవన్నీ ఉంటాయి కదా స్టెమ్ అదంతా ఈ షూట్ ఇక్కడ పార్ట్లో ఎపికల్ మెరిస్టమ్లో ఏం జరుగుతుంది యూజువల్గా నెక్స్ట్ లీవ్స్ ఫార్మేషన్ అవన్నీ జరుగుతూ ఉంటాయి ఇంకా ఇలా వెళ్ళినప్పుడు ఇక్కడ డిఫరెన్షియేషన్ జరగడం వలన బికాస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఏమవుతుంది అంటే ఈ రీప్రొడక్టివ్ ఈ షూట్ అనేది రీప్రొడక్టివ్ స్ట్రక్చర్గా ఫామ్ అవుతుంది సో ఈ పార్ట్ అనేది రీప్రొడక్టివ్ షూట్గా ఫామ్ అవుతుంది అనమాట ఇలా రీప్రొడక్టివ్ షూట్గా ఫామ్ అయినప్పుడు ఫ్లవర్ అనేది ఫామ్ అవుతుంది అదే అనమాట ఇక్కడ ఫ్లవర్ అనేది ఫామ్ అవుతుంది సో ఇలా మనకి ఫ్లవర్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది ఈ ఫ్లవర్ ఫామ్ అయ్యేదే కాకుండా ఈ ఫ్లవర్ మళ్ళీ డిఫరెన్షియేట్ అవుతుంది ఇది మళ్ళీ డిఫరెన్షియేట్ అయ్యి మనకి ఏమి ఇస్తుంది అంటే ఇది మళ్ళీ డిఫరెన్షియేట్ అయ్యి మేల్ గ్యామేట్స్ని అంటే ఆండ్రీషియం మేల్ సెక్స్ ఆర్గన్ని ఫామ్ చేస్తుంది తర్వాత గైనీషియం అదే ఫీమేల్ సెక్స్ ఆర్గన్ని కూడా ఫామ్ చేస్తుంది అనమాట ఇది కూడా సెల్ యొక్క డిఫరెన్షియేషన్తోనే ఫా జరగడం అవుతుంది క్లియర్ సో సెల్ డిఫరెన్షియేషన్తోనే ఎంట్రీషియం గైనీషియం అనేది ఫామ్ అవుతాయి సో ఈ స్లైడ్లో మీరు ఏం తెలుసుకోవాలి అంటే ప్రీ ఫర్టిలైజేషన్ గురించి తెలుసుకోవాలి సో ప్రీ ఫర్టిలైజేషన్ అంటే ఏంటి మనకి హార్మోనల్ చేంజెస్ జరిగి ప్లాంట్లో నార్మల్ షూట్ రీప్రొడక్టివ్ షూట్గా మారుతుంది అది ఎలా మారుతుంది అంటే బికాస్ ఆఫ్ ద సెల్ డిఫరెన్షియేషన్ నార్మల్ సెల్స్ అనేవి డిఫరెన్షియేట్ అయ్యి రీప్రొడక్టివ్ షూట్గా మారడం అనమాట ఇది మెయిన్గా హార్మోన్స్ నుంచి జరిగి మనకి ఫ్లోరల్ ప్రైమోడియం తర్వాత ఇన్ఫ్లోరసెన్స్ ఆ తర్వాత ఫ్లవర్ డెవలప్ అయ్యి ఫ్లవర్లో కూడా మళ్ళీ డిఫరెన్షియేట్ అయ్యి ఫ్లవర్ సెల్స్ ఒకటి ఆండ్రీ ఇంకొకటి గైనీషియంగా ఫామ్ అవుతాయనమాట మనకి రీప్రొడక్షన్కి యూజ్ అయ్యేది ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఇక్కడి వరకు క్లియర్ అనుకుంటా సో అందుకే మనము ఈ ఫ్లవర్ని యాక్చువల్గా ఏమన్నాము అంటే టెక్స్ట్ బుక్లో కూడా ఇచ్చారు మీరు చూడవచ్చు హౌ డు యూ డిఫైన్ ఫ్లవర్ అంటే ఇట్ ఈస్ అ మార్ఫలాజికల్ అండ్ ఎంప్రియలాజికల్ మార్వెల్ అంటే మార్ఫాలజీలో చేంజ్ అనేది చూస్తాము ఎంబ్రియాలజీ అంటే ఫార్మేషన్ కూడా ఈ ఫ్లవర్ రీప్రొడ్యూస్ అయినప్పుడు జరుగుతుంది కదా అప్పటికి కూడా ఇది యూస్ఫుల్ నెక్స్ట్ వచ్చి హైలీ స్పెషలైజ్డ్ రీప్రొడక్టివ్ షూట్ సో మనం చూసాము అక్కడ సెల్స్ డిఫరెన్షియేట్ అయినప్పుడు అది రీప్రొడక్టివ్ షూట్గా ఫామ్ అవుతుంది అది హైలీ స్పెషలైజ్డ్ అనమాట ఇంకా ఇట్ ఈస్ ఎ ఫ్యాసినేటింగ్ ఆర్గన్ ఇన్ ఎంజోస్పమ్స్ ఈ సెంటెన్స్ అనేది మీరు ఎన్సీఆర్టీలో హైలైట్ చేసుకోండి ఫ్లవర్ ఈజ్ ఏ మార్ఫలాజికల్ అండ్ ఎంబ్రియలాజికల్ మార్వెల్ హైలీ స్పెషలైజ్డ్ రీప్రొడక్టివ్ షూట్ అండ్ ఇట్ ఈస్ ద సైట్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్ అంటే సెక్షువల్ రీప్రొడక్షన్ జరిగే ప్లేస్ అనమాట సైట్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్ అండ్ ఇట్ ఈస్ ఏ ఫ్యాసినేటింగ్ ఆర్గన్ ఇన్ ఏంజోస్పమ్స్ క్లియర్ సో ఇప్పుడు మనము ముందుదంతా తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు మేల్ సెక్స్ ఆర్గన్ స్టేమెన్ గురించి తెలుసుకోబోతున్నాం సో ఈ మేల్ సెక్స్ ఆర్గన్ స్టేమెన్ అంటే దీన్నే మనము ఇంకొక పేరు ఏంటి అంటే టెక్నికల్గా దాన్నే మనం మైక్రోస్పోరోఫిల్ అంటాము ఈ మైక్రోస్పోరోఫిల్ని ఇంకొక నేమ్ ఏంటి దిస్ ఈస్ కాల్డ్ యాస్ మైక్రోస్పోరోఫిల్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇలా సింబల్ ఉంటే మేల్ అనమాట ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మేల్ సెక్స్ ఆర్గన్ ఫ్లవర్ ఇంకొక టర్మ్ ఏంటి దీన్నే మనం ఏమంటాము అండ్ రేషియం అని అంటాము ఓకే సో ఈ అన్ని టర్మ్స్ ఒకటి స్టేమెన్ మైక్రోస్పోరోఫిల్ మేల్ ఆర్గన్ అండ్ రేషియం ఆల్ దీస్ టర్మ్స్ ఆర్ సేమ్ అనమాట ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాము స్టేమెన్ గురించి ఓకే సో ఇప్పుడు స్టీమెన్ అనేది ఏ హొరల్ ఆఫ్ ఎ సర్కిల్ అవుటర్ మోస్ట్ తీసుకుంటే ఎన్నోది రీకాల్ అవుటర్ మోస్ట్ హొరల్ వచ్చి కేలిక్స్ దెన్ కొరల్లా దెన్ అండ్ రీషమ్ థర్డ్ అవుటర్ మోస్ట్ హొరల్ అండ్ సెకండ్ ఇన్నర్ మోస్ట్ హొరల్ సో ఆ పాయింట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి రాసేద్దాము సో దిస్ ఈస్ థర్డ్ అవుటర్ మోస్ట్ హొరల్ ఆఫ్ అ ఫ్లవర్ అండ్ ఇట్ ఈస్ ద సెకండ్ ఇన్నర్ మోస్ట్ హొరల్ థర్డ్ అవుటర్ మోస్ట్ అన్నా సెకండ్ ఇన్నర్ మోస్ట్ అన్నా ఒకటి అన్నమాట హొరల్ అంటే ఒక సర్కిల్ లాగా ఫామ్ అయ్యేది సో ఇది కూడా ఇంపార్టెంట్ కాబట్టి రాసేసుకోండి అందుకే నోట్బుక్ పెట్టుకోమని చెప్పాను ఇలా ఇంపార్టెంట్ థింగ్స్ అక్కడే రాసుకోవచ్చు ఇప్పుడు మనము ఈ పార్ట్ గురించి చూద్దాం సో స్టేమెన్ అనేది తీసుకుంటే స్టేమెన్ ఫ్లవర్ని ఎలాగైతే మనం పట్టుకుంటామో స్టాక్ ఆఫ్ ద ఫ్లవర్ని పెడిసిల్ అంటామో ఈ స్టేమెన్ని కూడా ఇలా మనం ఒకవేళ పట్టుకునే దాన్ని ఏమంటామంటే ఫిలమెంట్ అంటాము సో వాట్ ఈస్ ఫిలమెంట్ ఫిలమెంట్ అంటే ద స్టాక్ ఆఫ్ ద స్టేమెన్ స్టేమెన్ ఇలా పట్టుకునే దాన్ని స్టాక్ ఆఫ్ స్టేమెన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫిలమెంట్ అనమాట అదే ఈ పైన ఏముంటుంది యాన్థర్ అనేది ఉంటుంది ఇక్కడ ఇంపార్టెంట్ నీట్ బిట్ ఏమి అడుగుతారు అంటే మన ఈ ఫ్లవర్కి ఇది అటాచ్ అయ్యి ఉంటుంది ఏ పార్ట్లో అటాచ్ అయ్యి ఉంటుంది స్టార్టింగ్లోనే చెప్పాను రీకాల్ చేసుకోండి దట్ ఈస్ తలామస్ అదర్ నేమ్ వచ్చి రెసెప్టకల్ అక్కడ అటాచ్ అయి ఉంటుంది సో ఈ పార్ట్ని అంటే ద పార్ట్ విచ్ ఈస్ అటాచ్డ్ టు దలామస్ ఆ ఎండ్ని ఏమంటారంటే దాన్ని ప్రాక్సిమల్ ఎండ్ అంటారు ఓకే సో ప్రాక్సిమల్ ఎండ్ ఆఫ్ ద స్టేమెన్ ఈజ్ అటాచ్డ్ టు ద థలామస్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ నీట్ సో అడుగుతారు డిజిటల్ ఎండ్లో ఉంటుందా ప్రాక్సిమల్ ఎండ్లో ఉంటుందా ఆంథర్ అని సో ప్రాక్సిమల్ ఎండ్ వచ్చి థలామస్కి అటాచ్ అయినప్పుడు డిజిటల్ ఎండ్లో ఏముంటుంది దిస్ ఈస్ ద డిజిటల్ ఎండ్ సో డిజిటల్ ఎండ్లో anther untundi so anther is attached to which end of the stamen it is attached to the distal end of the stamen and the proximal end of the stamen is attached to thalamus or receptacle these two chala important నోట్స్ పెట్టుకోమని చెప్పాను కదా అక్కడే రాసేసుకోండి సో ప్రాక్సిమల్ ఎండ్ వచ్చి తలామస్కి అటాచ్ అయ్యి ఉంటుంది డిజిటల్ ఎండ్లో మనకి ఆంథర్ అనేది ఉంటుంది సో వాట్ ఈస్ ఫిలమెంట్ ఫిలమెంట్ అంటే ఏంటి ఇట్ ఈస్ నథింగ్ బట్ స్టాక్ ఆఫ్ ద స్టేమెన్ అండ్ ఇట్స్ అ లాంగ్ అండ్ స్లెండర్ ఎలా ఉంటుంది దీ లాంగ్గా ఉంటుంది స్లెండర్గా ఉంటుంది అంటే సన్నగా అలా ఉంటుంది కదా లాంగ్ అండ్ స్లెండర్ ఫిలమెంట్ అనమాట సో ఇది ఇప్పుడు కనుక మనం ఈ ఏంథర్ని తీసుకుంటే యాంథర్ ఈ యాన్థర్లోనే యాక్చువల్గా పోలిన్ గ్రెయిన్స్ అనేవి ఉంటాయి కదా సో ఈ యాన్థర్ తీసుకుంటే కట్ చేస్తే మనము అంటే క్రా ట్రాన్స్ఫర్ సెక్షన్ ఇలా కట్ చేసినప్పుడు ఏం కనిపిస్తుంది లోపల అంటే సెల్స్ అనేవి కనిపిస్తాయి కదా ఆ సెల్స్ అనేవి ఈ లోపల కట్ చేసినప్పుడు ఈ ఫోర్ సర్కిల్స్ లాగా ఉన్నాయి కదా అదే మైక్రోస్పోరాంజియం మనం ఇన్ డీటెయిల్గా దాని గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం కా కాకపోతే దానికంటే ముందు ఈ యాన్థర్ని గమనించండి ఇక్కడ ఒక లోబ్ ఉంటుంది దిస్ ఈస్ వన్ లోబ్ ఓకే అండ్ దిస్ సైడ్ ఈస్ అనదర్ లోబ్ సెకండ్ లోబ్ సో ఎన్ని లోబ్స్ ఉన్నాయి టూ లోబ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏమంటాము ఆంథర్ని బై లోబ్డ్ స్ట్రక్చర్ అంటాము వాట్ ఈస్ ఆంథర్ ఇట్ ఈస్ ఏ బై లోబ్డ్ అండ్ మనం ఇలా కట్ చేసినప్పుడు ఇక్కడ చూసి కట్ చేయకున్నా కూడా మనం ఇక్కడ ఒక బ్రౌన్ కలర్ది చూస్తూ ఉన్నాం కదా అది ఏమంటారు అంటే లైన్ ఆఫ్ ఈ రెండు లోబ్స్లని వాటిని అంటే ఈ ఒక లోబ్లోనే ఈ రెండింటిని డివైడ్ చే చేయడానికి ఒక లైన్ అనేది ఉంటుంది అన్నమాట ఆ లైన్ డివైడ్ చేసి ఇది ఒక తీక ఇది ఒక థీకాగా ఫామ్ అవుతుంది సో టూ థీకా అనేది ఉంటాయి అన్నమాట సో ఆ లైన్ ఆఫ్ డెహిసన్స్ లాగా ఉంటుంది కదా అది మనకి లోబ్ని రెండిటిగా డివైడ్ చేస్తుంది దాన్నే థీకా అని చెప్తామన్నమాట సో ఎన్ని ఒక లోబుకి ఎన్ని థీకా ఉంటాయి ఇది డెహిస్ చేస్తుంది కాబట్టి ఈ లైన్ ఆఫ్ డెహిసన్స్ అంటాం కదా ఆ డెహిస్ చేయడం వలన నేను కలర్ మెన్షన్ చేస్తాను ఇక్కడ ఇది వన్ లోబ్ ఇది సెకండ్ లోబ్ ఈ వన్ లోబు సెకండ్ లోబ్కి మధ్యలో ఈ లైన్ ఆఫ్ డెహిసన్స్ అనేది ఉంటుంది ఇక్కడ తీసుకుంటే ఇది వన్ థీకా ఇది టూ థీకా ఓకే ఐ విల్ రైట్ హియర్ దిస్ ఈజ్ వన్ థీకా అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ థీకా ఇన్ వన్ లోబ్ ఇవి రెండు కలిపి ఏమంటారు ఇవి రెండు ఒక లోబ్ అనమాట ఓకే అదే ఇటు సైడ్ తీసుకుంటే త్రీ ఫోర్ మెన్షన్ చేద్దాము త్రీ ఫోర్ ఇవి రెండు కలిపి అనదర్ లోబ్ ఇది వన్ లోబ్ ఓకే సో దిస్ ఈజ్ వన్ లోబ్ దిస్ ఈజ్ వన్ లోబ్ సో టోటల్ ఎన్ని లోబ్స్ ఉన్నాయి టూ లోబ్స్ అందుకే బైలోబ్డ్ అన్నాము ఈచ్ లోబ్ ఈ లైన్ ఆఫ్ డెహిసెన్స్ వలన రెండు తీకాగా డివైడ్ అవుతుంది అంటే ఒక లోబ్లో రెండు థీకా ఉంటుంది సో మనం దీన్ని ఏం చెప్తాము డైథీకస్ బైలోబ్డ్ డైథీకస్ ఎందుకు డైథీకస్ అంటాము టూ తీకా ఉంటుంది ఒక లోబ్లో కాబట్టి డైథీకస్ ఇక ట్రాన్స్ఫర్ సెక్షన్ ఇలా కట్ చేసినప్పుడు మీరు ఎన్ని చూస్తున్నారు ఇక్కడ సర్కిల్స్ అది కూడా మనం స్పెసిఫై చేద్దాము నంబర్తో సో దిస్ ఈస్ వన్ టూ ఇక్కడే చేద్దాం టూ త్రీ ఫోర్ సో ఎన్ని స్పొరాంజియామిక్ కనిపిస్తూ ఉన్నాయి అంటే ఫోర్ అందుకే దీన్ని ఏమంటాము పురాంజియేట్ ఓకే బైలోబ్డ్ డైథీకస్ అండ్ పురాంజియేట్ ఓకే ఈ త్రీ టర్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో మీ నోట్బుక్లో రాసేసుకోండి నోట్స్ ప్రొవైడ్ చేసినా కూడా మీరు రాసుకోవటం వలన సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి మీకు మెమరీ బాగా గుర్తుండిపోతుంది సో యాన్థర్ని ఎలా డిఫైన్ చేస్తాం ఇట్ ఈస్ బైలోబ్డ్ డైథీకస్ అండ్ టెట్రాస్పరాంజీట్ ఈ టర్మ్స్ యొక్క డెఫినేషన్ ఇక్కడ క్లియర్గా చూపించాను సో దిస్ ఈస్ ద యాన్థర్ ఈ థీకాస్లోనే పోలెన్ సాక్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఇక్కడ గమనిస్తున్నారు కదా ఇవే పోలెన్ సాక్స్ సో ఈ పోలెన్ శాక్స్లో పోలెన్ గ్రీన్ అనేది ఉంటాయి పాలెన్ గ్రీన్స్ అనేవి ఉంటాయి ఈ మొత్తం ఏంతర్లో పైనుంచి కింది వరకు ఈ పోలెన్ గ్రీన్స్ అనేవి ఉంటాయనమాట పాలన్ శాక్ అంటే ఒక సంచిలాగా నాలుగు పాలన్ సాక్స్ ఉంటాయి ఎందుకంటే నాలుగు స్ప్రాంజియా ఉన్నాయి కాబట్టి ఆ ఈచ్ స్ప్రాంజియాలో పాలన్ సాక్స్ చాలా ఎక్కువ పాలన్ గ్రీన్స్ చాలా ఎక్కువగా అన్నమాట సో దిస్ ఈస్ అబౌట్ ద స్టేమెన్ ఆర్ మైక్రోస్పోరోఫిల్ స్టేమెన్ అన్న మైక్రోస్పోరోఫిల్ అన్న మేల్ సెక్స్ ఆర్గన్ అన్న అండ్ అన్న సారీ ఆల్ అన్నీ ఒకటే అనమాట సో ఇట్ ఈస్ ద థర్డ్ అవుటర్ మోస్ట్ హరల్ అండ్ సెకండ్ ఇన్నర్ మోస్ట్ హరల్ ఫిలమెంట్ అంటే ఏంటి లాంగ్ స్లెండర్ స్టాక్ ఆఫ్ ద స్టేమన్ ఆంథర్ త్రీ టర్మ్స్ గుర్తుపెట్టుకోవాలి బైలోబ్డ్ డైథీకస్ టెట్రాస్పరాన్షియేట్ ఇప్పుడు మనము ఈ మైక్రోస్పరాన్షియం యొక్క స్ట్రక్చర్ని చూద్దాం ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ టిల్ హియర్ నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ మైక్రో స్ప్రాంజియం సో ఇక్కడ చూసారు కదా మీరు ఈ దీన్నే మనము ఎన్లార్జ్ చేసి చూడబోతున్నాం ఈ ఫోర్ ఉన్నాయి కదా అదే అదే స్ట్రక్చర్ ఆఫ్ మైక్రో స్ప్రాన్చియం సో ఎన్ని స్ప్రాన్జియా ఉన్నాయని చెప్పాము ఫోర్ స్ప్రాన్జియా ఉన్నాయని చెప్పాము కదా దిస్ ఇస్ వన్ ఇంకోసారి స్పెసిఫై చేద్దాం నంబర్స్ సో దిస్ ఈస్ వన్ మైక్రోస్ప్రాంజియా సెకండ్ మైక్రోస్ప్రాంజియా థర్డ్ అండ్ ఫోర్త్ సో నాలుగు స్ప్రాంజియా ఉన్నాయి అందుకే మనం టెట్రాస్ప్రాన్జియేట్ అన్నాం ఈ నాలుగు కనెక్ట్ అయ్యి ఉంటాయి కదా అవి ఎలా కనెక్ట్ అయ్యి ఉంటాయి ఈ మైక్రోస్ప్రాంజియా అంటే ఇలా దగ్గరగానే ఎలా ఉంటాయి అంటే మనం ఫస్ట్ ఇయర్లో తెలుసుకున్న మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ విచ్ సెల్స్ పారన్కామట సెల్స్ అనమాట సో ఇక్కడ చూస్తే ఈ కనెక్టివ్ టిష్యూ ఉంది కదా ఈ కనెక్టివ్ టిష్యూ అనేది ఈ నాలుగిటిని జాయిన్ చేస్తుంది ఆ కనెక్టివ్ టిష్యూ ఏ సెల్స్తో ఫామ్ అయి ఉంటుంది అంటే పారన్ పారన్కాయమట సెల్స్ సో ఏ సెల్స్ కనెక్టివ్ టిష్యూ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ పారన్కైమట సెల్స్ ఓకే అది గుర్తుపెట్టుకోవాలి ఆ పారన్కామిటస్ సెల్స్ అనేవి పారన్కామిటస్ టిష్యూ అంటే అది సింపుల్ టిష్యూ కింద ఒక పార్ట్ అనమాట సో అది ఇలా కనెక్ట్ చేసి పెడుతుంది నాలుగు స్పరాంజి అని ఇక ఈ స్పరాంజియం అనేది మైక్రోస్పరాంజియం స్ట్రక్చర్ కనుక తీసుకుంటే ఫోర్ లేయర్స్ అనేవి ఉంటాయన్నమాట సో మనం ఈ పార్ట్ని మాత్రం ఎన్లార్జ్ చేసి చూస్తే అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ పార్ట్ని ఎన్లార్జ్ చేసి చూశారు ఇవి టెక్స్ట్ బుక్ డయాగ్రామ్సే ఎందుకు టెక్స్ట్ బుక్ డయాగ్రామ్స్ అంటే ఒకసారి మీకు డైరెక్ట్ క్వశ్చన్ అనేది అడుగుతారు ఇలా డయాగ్రామ్ ఇచ్చి ఏబిసిడిఈ అని ఇచ్చి మీరు కనుక్కోమని చెప్తారనమాట అందుకు ఇవే డయాగ్రామ్స్ తీసుకొచ్చాను మీకు ఈజీ అవుతుంది కాబట్టి సో ఎన్ని లేయర్స్ ఉంటాయి ఈ మైక్రోస్ప్రాంజియంకి ఫోర్ వాల్ లేయర్స్ అనేవి ఉంటాయి అవుటర్మోస్ట్ లేయర్ ఏంటి అంటే ఎపిడర్మిస్ ఈ ఎపిడర్మిస్ అనేది అవుటర్ మోస్ట్ వాల్ లేయర్ ఆఫ్ మైక్రోస్ప్రాంజియం సో ఈ ఎపిడర్మిస్ మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే యూజువల్గా బౌండరీ ఏం చేస్తుంది అంటే ప్రొటెక్షన్ సో ఈ ఎపిడర్మిస్ యొక్క మెయిన్ ఫంక్షన్ వచ్చి ప్రొటెక్షన్ అనమాట దేన్ని ప్రొటెక్ట్ చేస్తుంది లోపల ఉన్న సెల్స్ అన్నిటిని ప్రొటెక్ట్ చేయడానికి ఇది యూస్ఫుల్ ఇక ఎపిడర్మిస్ కింద నెక్స్ట్ ఏముంటుంది అంటే ఎండోథీషియం నెక్స్ట్ లేయర్ వచ్చి ఎండోథీషియం ఎండోథీషియం యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే పాలన్ సాక్స్ అవన్నీ ఎప్పుడైతే మెచ్యూర్ అవుతాయో అంటే మైక్రోస్పెరాంజియం స్ట్రక్చర్ మెచ్యూర్ అవుతుందో అది డెహిస్ అయినప్పుడు అంటే అది పగిలినప్పుడే మనకి పోలెన్ గ్రెయిన్స్ అనేవి పుప్పడి అనేది బయటికి వస్తుంది కదా అది బయటికి రావడానికి ఈ ఎండోథీషియం అనేది ఆ డెహిసెన్స్కి ఈ ఎండోథీషియం అనేది ఎంతగానో హెల్ప్ చేస్తుంది సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎండోథీషియం

ఓకే ఇక దానికంటే థర్డ్ వాల్ లేయర్స్ ఏంటి అంటే మిడిల్ లేయర్స్ ఈ మిడిల్ లేయర్స్ యూజువల్గా వన్ టూ త్రీ అన్నమాట మిడిల్ లేయర్స్ ఒకటి నుంచి మూడు దాకా ఉంటాయి ఈ మిడిల్ లేయర్స్ ఫంక్షన్ ఏంటి అంటే ఈ మిడిల్ లేయర్స్ ఫంక్షన్ కూడా దీన్ని ప్రొటెక్ట్ చేయడమే యాక్చువల్గా ఈ మూడిటి అంటే ఆల్ త్రీ లేయర్స్ని కనుక తీసుకుంటే ఎపిడర్మిస్ ఎండోతీషియం మిడిల్ లేయర్స్ ఆల్ త్రీ ఏంటి మెయిన్ ఫంక్షన్ అంటే మెయిన్ ఫంక్షన్ వచ్చి ప్రొటెక్షనే అనమాట కానీ ఇండివిజువల్గా తీసుకుంటే ఎపిడర్మిస్ ప్ర ప్రొటెక్షన్కి ఎండోతీషియం డెహిసెన్స్ ఆఫ్ యాంతర్కి అప్పుడే గ్రెయిన్స్ బయటికి రావడానికి ఇక మిడిల్ లేయర్స్ వచ్చి వన్ టు త్రీ ఇవి ఎక్కువ సేపు ఉండవు అనమాట ఇట్ ఈస్ షార్ట్ లివ్డ్ సో ఈ మిడిల్ లేయర్స్ అనేవి షార్ట్ లివ్ కాకపోతే ప్రొటెక్షన్కి ఎంతగానో యూస్ఫుల్ అవుతాయి వన్ నుంచి త్రీ దాకా ఉంటాయి అన్నమాట ఒకటి నుంచి మూడు వరకు ఇక ఇన్నర్ మోస్ట్ లేయర్ వచ్చి టేప్టమ్ టేప్టమ్ అనేది ఇన్నర్ మోస్ట్ లేయర్ ఈ టేప్టమ్ ఏం చేస్తుంది అంటే లోపల ఉన్న సెల్స్కి అంటే ఈ లోపల ఉన్న స్పోరోజినియస్ టిష్యూలో మైక్రోస్పోర్ మదర్ సెల్ ఉంటుందన్నమాట దానికి నరిష్మెంట్ ఇవ్వడానికి ఫుడ్ ఇవ్వడానికి ఈ టేప్టల్ సెల్స్ ఎంతగానో యూస్ఫుల్ అనమాట సో ఈ టేప్టమ్ అనేది ఇన్నర్ మోస్ట్ వాల్ లేయర్ అనమాట ఇది ఎందుకు యూస్ఫుల్ అంటే ఇట్ ఈస్ ఫర్ ద నరిష్మెంట్ అంటే న్యూట్రిషన్ని ఇవ్వడానికి దేనికి నరిష్మెంట్ టు ఎంఎంసి అంటే మైక్రోస్పోర్ మదర్ సెల్ పిఎంసి అని కూడా అంటారు అంటే పోలెన్ మదర్ సెల్ సో ఇలా నరిష్మెంట్ ఇవ్వడానికి ఇది ఎంతగానో యూస్ఫుల్ ఈ టేప్ట సో ఎన్ని లేయర్స్ ఉన్నాయి ఫోర్ వాల్ లేయర్స్ అవి ఏమేమి మోస్ట్ వచ్చి ఎపిడర్మిస్ ఫర్ సేక్ ఆఫ్ ప్రొటెక్షన్ నెక్స్ట్ వచ్చి ఇండోథీషియన్ వాట్ ఈస్ ద ఫంక్షన్ టు డెహిస్ ద ఆంథర్ నెక్స్ట్ వచ్చి మిడిల్ లేయర్స్ వన్ టు త్రీ ఉంటాయి షార్ట్ లివ్డ్ ఎక్కువసేపు ఉండవు అవి ఈ మూడు కలిపి ప్రొటెక్ట్ చేస్తాయి లోపల ఉన్న మైక్రోస్పోర్ మదర్ సెల్ని ఇక ఫోర్త్ వచ్చి ఏంటి టేప్టమ్ టేప్టమ్ అంటే ఇది నరిష్ చేస్తుంది మైక్రోస్కోప్ మదర్ సెల్స్ని ఈ ఫోర్ వాల్ లేయర్స్ ఉంటాయి ఇక ఈ టేప్టమ్ గురించి కొంచెం తెలుసుకోవాల్సింది ఉంది ఏంటి అంటే అది చూద్దాం ఈ టేప్టల్ సెల్స్ అనేవి కనుక తీసుకుంటే ఈ సెల్స్లో సైటోప్లాజం అనేది మీరు గమనించారా మీ టెక్స్ట్ బుక్లో కూడా చూడండి డెన్స్ సైటోప్లాజం అనేది ఉంటుందన్నమాట సో డెన్స్ సైటోప్లాజం అనేది ఉంటుంది ప్రామినెంట్ న్యూక్లియస్ కూడా మీరు చూడొచ్చు అనమాట ఈ న్యూక్లియస్ అనేది కొన్ని వాటిల్లో రెండు అలా కూడా ఉంటాయన్నమాట బైన్యూక్లియట్ కండిషన్ అనేది కూడా చూస్తాము ఈ టెప్టల్ సెల్స్లో సో ఎందుకు ఈ బైన్యూక్లియేట్ అసలు ఎలా ఫామ్ అవుతుంది అనేది కూడా తెలుసుకుందాము కానీ ఈ టేప్టల్ సెల్స్కి ఎలా ఉంటాయంటే డెన్స్ సైటోప్లాజం ప్రామినెంట్ న్యూక్లియస్ అండ్ బైన్యూక్లియేట్ కండిషన్ ప్లాయిడీ కూడా చేంజ్ అయ్యేతుంది అనమాట ఈ టేప్టల్ సెల్స్లో సో ఇది టేప్టల్ సెల్స్ నరిష్మెంట్ ఇస్తుంది ఇక లోపలికి వెళ్తే నెక్స్ట్ ఏంటి దట్ ఈస్ ద మైక్రోస్పోర్ మదర్ సెల్ ఈ మైక్రోస్పోర్ మదర్ సెల్స్ అనేవి ఇది ఒక్కటే కాదు ఇవన్నీ కూడా మైక్రోస్పోర్ మదర్ సెల్స్ సో ఎన్ని ఉన్ ఇది నాట్ దిస్ యా ఇవన్నీ ఇది వచ్చి టేప్టమ్ అనమాట టేప్టమ్ వేరే కలర్ చేద్దాం సో ఇక్కడి వరకు వచ్చి ఇన్నర్ మోస్ట్ అని చెప్పచ్చు ఇన్నర్ మోస్ట్ అండ్ ఇట్ ఈస్ స్టేప్టెమ్ అని చెప్పొచ్చు ఇక లోపల వచ్చేసరికి అవన్నీ మైక్రోస్పోర్ మదర్ సెల్స్ ఈ మైక్రోస్పోర్ మదర్ సెల్స్ ఎన్నో ఉంటాయన్నమాట అంటే ఈ స్పోరాంజియం తీసుకున్నాం కదా ఈ స్పొరాంజియంలో మీకు ఇక్కడ స్పెసిఫై చేస్తాను సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పొరాంజియం తీసుకున్నాం అనుకోండి ఈ స్పోరోజీనియస్ టిష్యూస్లో ఎన్నో మైక్రోస్పోర్ మదర్ సెల్స్ అనేవి ఉంటాయన్నమాట ఇక్కడ డ్రా చేశాను కదా హోప్ ఇట్ ఈస్ క్లియర్ సో ఇవన్నీ అన్నీ ఈచ్ వన్ ఈస్ కాస్ ఎంఎంసి మైక్రోస్పోర్ మదర్ సెల్ దీన్ని పోలెన్ మదర్ సెల్ అని కూడా అంటాము అన్నమాట మైక్రోస్పోర్ మదర్ సెల్ ఆర్ అదర్వైజ్ కాల్డర్స్ పోలెన్ మదర్ సెల్ ఎన్ని ఉంటాయి మైక్రోస్పోర్ మదర్ సెల్స్ మెనీ మైక్రోస్పోర్ మదర్ సెల్స్ అనేది ఉంటాయి సో ఇది స్ట్రక్చర్ ఆఫ్ మైక్రోస్పోరాంజియం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ ఎండోథీషియం అనేది చాలా ఇంపార్టెంట్ సో దిస్ వన్ ఎండోథీషియం ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్ అడుగుతూ ఉంటారు ఆ తర్వాత ఈ టేప్టల్ సెల్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ అనేదే అడుగుతారు టేప్టల్ సెల్స్ గురించి కూడా సో దిస్ ఈజ్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ మైక్రోస్పోరాంజియం ఇప్పుడు మనం మైక్రోస్పోర్ మదర్ సెల్ గురించి చూద్దాం దానికంటే ముందు ఎన్సీఆర్టీలో మీకి ఒక క్వశ్చన్ ఇచ్చారు ఆ క్వశ్చన్ ఏంటి అంటే కెన్ యూ థింక్ హౌ టేప్టెల్ సెల్స్ కుడ్ బికమ్ బై న్యూక్లియేట్ సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను చెప్తాను మీరు అక్కడే కూడా రాసుకోవచ్చు సో ఇక్కడ చూస్తే టేప్టల్ సెల్స్ అనేది తీసుకుంటే ఇది టేప్టల్ సెల్స్ అనుకోండి యూజువల్గా సెల్ ఎప్పుడైతే అంటే ఈయన సెల్లో న్యూక్లియస్ అనేది ఉంటుంది దిస్ ఈజ్ ద న్యూక్లియస్ సో ఈ న్యూక్లియస్లో ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే ఈ న్యూక్లియస్ అనేది డివిజన్ స్టార్ట్ అవుతుందో ఈ సెల్ డివిజన్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ మనకి ఈ న్యూక్లియస్ అనేది డివైడ్ అవుతుంది ఈ న్యూక్లియర్ డివిజన్ని ఏమంటారు ఆ న్యూక్లియర్ డివిజన్ని వచ్చి క్యారియో అంటారు సో వాట్ డూ యూ కాల్ న్యూక్లియర్ డివిజన్ యాజ్ ఇట్ ఈస్ క్యారియో కైనసిస్ క్యారియో అంటే న్యూక్లియస్ కైనసిస్ అంటే డివిజన్ అనమాట సో ఏ డివిజన్ జరుగుతోంది ఇక్కడ న్యూక్లియర్ డివిజన్ అనేది జరుగుతూ ఉంది ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది అంటే సైటోప్లాజం డివైడ్ అవుతుంది అంటే సైటోప్లాజం కూడా డివైడ్ అయ్యి ఇక్కడ ఒక న్యూక్లియస్ ఇక్కడ ఒక న్యూక్లియస్ ఫామ్ అయ్యి మనకి టూ సెల్స్గా ఫార్మేషన్ అనేది జరుగుతుంది ఇది నార్మల్ ప్రాసెస్ కానీ ఇక్కడ టేప్టల్ సెల్స్లో ఏం జరుగుతుంది అంటే ఈ టేప్టల్ సెల్స్లో కనుక తీసుకుంటే ఈ న్యూక్లియర్ డివిజన్ అనేది జరుగుతుంది అనమాట సో ఇక్కడ ఏం జరుగుతుంది న్యూక్లియర్ డివిజన్ అనేది అయితే జరుగుతూ ఉంటుంది కాకపోతే న్యూక్లియార్ డివిజన్ తర్వాత సైటో ప్లాజమ్ డివిజన్ అనేది జరగదన్నమాట ఈ సైటోకైనసిస్ అనేది ఇక్కడ జరగదు ఓన్లీ క్యారియోకైనసిస్ అనేది జరుగుతుంది సో క్యారియోకైనసిస్ జరిగిన తర్వాత సైటోకైనసిస్ జరగకపోతే సెల్స్ సెల్స్నికి ఎలా ఫామ్ అవుతాయి సో ఇక్కడ ఒక న్యూక్లియస్ ఇక్కడ ఒక న్యూక్లియస్ అనేది ఫామ్ అవుతుంది ఇది బై న్యూక్లియట్ కండిషన్ సో ఈడ న్యూక్లియస్ ఉంటుంది ఇక్కడ న్యూక్లియస్ ఉంటుంది సో దిస్ కండిషన్ ఈస్ కాల్డ్ యాజ్ బై న్యూక్లియేట్ క్లియర్ సో దీనికి ఆన్సర్ ఎలా ఇవ్వచ్చు క్యారియోకైనసిస్ ఈస్ నాట్ ఫాలోడ్ బై సైటోకైనసిస్ అందు గురించి న్యూక్లియేట్ కండిషన్ అనేది మనము టెప్టల్ సెల్స్లో చూస్తాము సో హౌ డు యూ గివ్ ద ఆన్సర్ ఆన్సర్ రాసేసుకోండి ఇక్కడే రాస్తాను సో

కొద్దిగా తెలుసుకుందాం ఎందుకంటే ఆ మైక్రోస్పోర్ మదర్ సెల్ నుంచి మేల్ గ్యామిట్స్ అనేవి ఫామ్ అవుతాయి కాబట్టి సో మైక్రోస్పోర్ మదర్ సెల్ మనం ఇక్కడ చూసాము ఇక్కడ మైక్రోస్పోర్ మదర్ సెల్ ఎక్కడ ఉంటుంది అనేది ఒకసారి చూపిస్తాను మీకు సో ఇది మైక్రోస్పోర్ మదర్ సెల్ ఎన్ని ఉంటాయి మైక్రోస్పోర్ మదర్ సెల్స్ మెనీ మైక్రోస్పోర్ మదర్ సెల్స్ ఉంటాయన్నమాట మనం ఒక్క మైక్రోస్పోర్ మదర్ సెల్ని తీసుకుందాం సో ఇప్పుడు కనుక మనము ఒక మైక్రోస్పోర్ మదర్ సెల్ని తీసుకుందాం అనుకోండి సో దిస్ ఈస్ ద మైక్రోస్పోర్ మదర్ సెల్ అనుకోండి ఈ మైక్రోస్పోర్ మదర్ సెల్ యాక్చువల్గా ప్లాయిడీ ఏముంటుంది ఈ మైక్రోస్పోర్ మదర్ సెల్ది ప్లాయిడీ వచ్చి ప్లాయిడీ అంటే సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ వన్ సెట్ ఉంటే హ్యాప్లాయిడ్ అంటాము టూ సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటే డిప్లాయిడ్ అంటాము సో ఈ మైక్రోస్పోర్ మదర్ సెల్ యొక్క ప్లాయిడీ వచ్చి టూ ఎన్ కండిషన్ మీన్స్ ఇట్ ఈస్ డిప్లాయిడ్ ఇన్ కండిషన్ అనమాట సో మనకి మేల్ గ్యామిట్స్ ఫామ్ అవ్వాలి అంటే ఏం జరగాలి ఇది రిడక్షనల్ డివిజన్ అనేది జరగాలి ఈ టూ ఎన్ని ఎన్గా ఫామ్ అవ్వాలి అంటే రిడక్షన్ డివిజన్ జరగాలి కదా ఆ రిడక్షన్ డివిజన్ అంటే మియోసిస్ అనేది జరగాలి సో ఈ మియోసిస్ అనేది మనకి యూజువల్గా సె సెల్ అండ్ సెల్ డివిజన్ మీరు ఫస్ట్ ఇయర్లో చదువుకొని ఉంటారు మియోసిస్ వన్ జరిగినప్పుడు టూ సెల్స్ మియోసిస్ టూ జరిగిన తర్వాత టోటల్ ఫోర్ సెల్స్ అనేది ఫామ్ అవుతాయి సో ఫస్ట్ మియోసిస్ వన్ జరిగినప్పుడు మనకి రిడక్షనల్ డివిజన్లో మియాసిస్ వన్ జరిగినప్పుడు మనకి టూ సెల్స్ అనే ఫామ్ అవుతాయి ఆ తర్వాత మియాసిస్ టూలో మనకి టోటల్గా మియాసిస్ టూ జరిగిన తర్వాత టోటలీ మనకి ఫోర్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట ఓకే అండ్ ఈ ఫోర్ సెల్స్ ప్లాయిడీ ఏముంటుంది హ్యాప్ ప్లాయిడ్ ఉంటుంది వన్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట సో ఈ ఫోర్ సెల్స్ ఎలా ఫామ్ అవుతాయి బై రిడక్షన్ డివిజన్ విచ్ ఈస్ నథింగ్ బట్ మియోసిస్ సో ఈ మియోసిస్తో మనకి రిడక్షనల్ డివిజన్ జరిగి టూ ఎన్ అనేది మనకి ఎన్గా ఫామ్ అవుతాయి దట్ టూ ఎన్ని ఫామ్ అవుతాయి ఫోర్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి అంటే వన్ మైక్రోస్పోర్ ఒక్క మైక్రోస్పోర్ మదర్ సెల్ నుంచి ఆర్ పోలెన్ మదర్ సెల్ నుంచి మనకి ఎన్ని ఫామ్ అవుతున్నాయి ఫోర్ సెల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి ఈ ఫోర్ సెల్స్ని ఏమంటారు అంటే మైక్రోస్పోర్స్ అంటారు ఈ మైక్రోస్పోర్స్ని మనం పోలెన్ గ్రెయిన్స్ అని కూడా అంటాం ఓకే సో ఈ పోలెన్ గ్రీన్స్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది ఒక మియోసిస్ జరగడం వలన జరుగుతుంది మియోసిస్ వన్ మియోసిస్ టూ కలిపి వన్ మియాసిసే మళ్ళీ రెండు మియోసిస్ అని కన్ఫ్యూజ్ అవ్వకండి రెండు కలిపి వన్ మియోసిస్ అనేది జరుగుతుంది ఒక్క మియోసిసే లోనే మనకి మియోసిస్ వన్ టూ ఉంటుంది సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్లో చదువుకుంటాం సో మనకి ఫోర్ సెల్స్ ఫామ్ అవుతాయి ఈ ఫోర్ మైక్రోస్పోర్స్ ఇవి అరేంజ్మెంట్ వచ్చి ఇది చాలా ఇంపార్టెంట్ అరేంజ్మెంట్ ఆఫ్ మైక్రోస్పోర్ట్ టెక్ ఎలా జరుగుతుంది అంటే ఇట్ ఈస్ విత్ ది హెల్ప్ ఆఫ్ సైటోకైనసిస్ ఇట్ ఈస్ అఫెక్టెడ్ బై సైటోకైనసిస్ సో ఇంతకు ముందే మనం తెలుసుకున్నాం కదా ఇక్కడ చూస్తే క్యారియోకైనసిస్ తర్వాత సైటోకైనసిస్ జరిగి ఇలా సైటోప్లాజమ్ ఫామ్ అయిన తర్వాత ఆ సెల్స్ ఎలా అరేంజ్ అవుతాయో అది చాలా ఇంపార్టెంట్ ఈ అరేంజ్మెంట్ ఆఫ్ మైక్రోస్కోప్ టెట్రడ్కి మనం కనుక డైకోట్స్లో తీసుకుంటే అది టెట్రాహెడ్రల్ ఆర్ సైమల్టీనియస్ టైప్ ఈ ఫోర్ సెల్స్ ఎలా అంటే ఇలా అరేంజ్ అయిపోతాయి సో ఇలా అరేంజ్ అయ్యేదాన్ని ఏమంటారు టెట్రాహెడ్రల్ దేంట్లో చూస్తాం మనం ఈ టెట్రాహెడ్రల్ని ఈ టెట్రాహెడ్రల్ ఆర్ సైమల్టేనియస్ టైప్ని డైకాట్స్లో చూస్తామన్నమాట అదే మోనోకార్డ్స్ని కనుక తీసుకుంటే ఈ మోనోకార్డ్స్లో అది ఐసోబైలేటరల్ ఆర్ సక్సెసివ్ టైప్ అనమాట ఐసోబైలేటరల్ అంటే మీకు ఈ ఫిజిక్స్లో అంతా చూసింటారు కదా ఇలానే ఉంటాయి అనమాట కానీ మనం ఎక్కువగా డైకాట్స్ గురించి చదువుకుంటాం కాబట్టి ఇది టెట్రాహెడ్రల్ అరేంజ్మెంట్ అదర్వైజ్ నోన్ యాజ్ సైమల్టేనియస్ టైప్ ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ సో నోట్బుక్ పెట్టుకోమని చెప్పాను అక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ రాసేసుకోండి సో డైకార్డ్స్లో టెట్రాహెడ్రల్ ఆర్ సైమల్టేనియస్ టైప్ మోనోకార్డ్స్లో వచ్చి ఐసోబయలేట్రల్ ఆర్ సక్సెసివ్ టైప్ సో ఈ విధంగా అరేంజ్ అయిపోతుంది అన్నమాట ఈ మైక్రోస్పోర్ టెట్రైడ్ ఎందుకు మనం దీన్ని మైక్రోస్పోర్ట్ టెట్రడ్ అన్నాము ఎందుకంటే ఫోర్ సెల్స్ ఉన్నాయి ఫోర్ మైక్రోస్పోర్స్ ఫామ్ అవు అయ్యాయి కాబట్టి మైక్రోస్పోర్స్ నాలుగు ఉన్నాయి కాబట్టి టెట్రడ్ సో మైక్రోస్పోర్ టెట్రడ్ అరేంజ్మెంట్ వచ్చి టెట్రాహెడ్రల్ అరేంజ్మెంట్ ఇన్ డైకోడ్స్ ఇక ఒక క్వశ్చన్ అడిగారు అక్కడే ఎన్సీఆర్టీలో ఆ క్వశ్చన్ ఏంటి అంటే వాట్ వుడ్ బీ ద ప్లాయిడీ ఆఫ్ ద సెల్స్ ఆఫ్ ద టెట్రడ్ సో ఈ ప్లాయిడీ అడిగారు అనమాట మైక్రోస్పోర్ మదర్ సెల్ ప్లాయిడీ ఏంటి టూ ఎన్ డిప్లాయిడ్ కండిషన్ అది రిడక్షనల్ డివిజన్ జరిగింది కాబట్టి మనకి ఇక్కడ ప్లాయిడీ ఏముంటుంది హ్యాప్లాయిడ్ కండిషన్ సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఇట్ ఈస్ ద హ్యాప్లాయిడ్ కండిషన్ ద ప్లాయిడీ విల్ బి ఎన్ ఆ క్వశ్చన్ పక్కనే ఎన్సీఆర్టీలో రాసేసుకోండి క్లియర్ నౌ ఇప్పుడు మనం మైక్రోస్పోరో జెనెసిస్ గురించి తెలుసుకుందాం జెనెసిస్ అంటే ఏంటి ఫార్మేషన్ what do you mean by genesis genesis means formation okay genesis ante formation formation of what formation of microspores <coughs> so formation of pollen grains or microspores it is called as microsporogenesis how do you define microsporogenesis Formation of microspores or pollen grains. One second. So, <laughs> the formation of microspores or pollen grains is called as microsporogenesis. From where it is forming? From మైక్రోస్పోర్ మదర్ సెల్ సో ఎలా డిఫైన్ చేస్తారు వాట్ ఈస్ మైక్రోస్పోరో జెనసస్ అంటే ఫార్మేషన్ ఆఫ్ మైక్రోస్పోర్స్ ఆర్ పోలిన్ గ్రీన్స్ ఫ్రమ్ మైక్రోస్పోర్ మదర్ సెల్ అక్కడే రాసేసుకోండి హౌ యూ డిఫైన్ యూ విల్ డిఫైన్ ఇట్ యాజ్ ఫార్మేషన్ ఆఫ్ మైక్రోస్పోర్స్ ఫార్మేషన్ ఆఫ్ మైక్రోస్పోర్స్ ఆర్ పోలిన్ గ్రైన్స్

దాన్ని మైక్రోస్పోరోజెనసిస్ అంటాము సో మైక్రోస్పోర్ టెట్రెడ్ అరేంజ్మెంట్ కూడా మీకు ఎన్సీఆర్టీలో ఇచ్చారు ఈ విధంగా ఉంటుంది మైక్రోస్పోర్ టెట్రెడ్ అరేంజ్మెంట్ సో ఇక్కడ మైక్రోస్పోర్ మదర్ సెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇన్సైడ్ ఈచ్ మైక్రోస్పరాంజియం అంటే ఇది ఒక మైక్రోస్పరాంజియం వన్ టూ త్రీ ఫోర్ కదా ఫోర్ మైక్రోస్పరాంజియం ఉంటుంది కదా ఒక్కో మైక్రోస్పరాంజియం తీసుకుంటే సెల్స్ అనేవి ఎన్ని ఉంటాయి చాలా సెల్స్ అనేవి ఉంటాయి కదా సో ఇక్కడ వన్ సెల్ అనదర్ సెల్ అనదర్ సెల్ అనదర్ సెల్ ఇలా ఇవన్నీ ఈచ్ వన్ వచ్చి మనము ఎంఎంసి అని చెప్పాం కదా మైక్రోస్పోర్ మదర్ సెల్ ఆర్ పాలెండ్ మదర్ సెల్ అని చెప్పాం సో అందు గురించి ఇన్సైడ్ ఈచ్ మైక్రోస్పరాంజియం ఎన్ని మైక్రోస్పోర్స్ ఫామ్ అవుతాయి అంటే థౌజండ్స్ ఆఫ్ మైక్రోస్పోర్స్ ఆర్ ఫార్మ్డ్ ఇది కూడా ఇంపార్టెంట్ ఇన్సైడ్ ఈచ్ మైక్రోస్పరాంజియం థౌజండ్స్ ఆఫ్ మైక్రోస్పోర్స్ విల్ బీ ఫామ్ ఒక మైక్రోస్పరాంజియంలో ఎన్నో మైక్రోస్పోర్ మదర్ సెల్స్ ఉంటాయి ఒక్కొక్క మైక్రోస్పోర్ మదర్ సెల్ నుంచి ఫోర్ మైక్రోస్పోర్స్ ఆర్ గ్రెయిన్స్ ఫామ్ అవుతాయి సో టోటల్ థౌజండ్స్ ఆఫ్ మైక్రోస్పోర్స్ విల్ బీ ఫార్మ్డ్ సో ఆ అరేంజ్మెంట్ వచ్చి దేనిపైన ఆధారపడి ఉంటుంది సైటోకైనసిస్ పైన అరేంజ్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది అది కూడా ఇంపార్టెంట్ సో దిస్ ఈస్ అబౌట్ మైక్రోస్పోరో జెనసెస్ ఇక ఎప్పుడైతే యాంతర్ కనుక మెచ్యూర్ అవుతుందో యాంతర్ స్టార్టింగ్లో మెచ్యూర్ కాకుండా ఇంకా అప్పుడప్పుడే యాంతర్ ఉన్నప్పుడు స్పోరోజీనియస్ టిష్యూ అంటాం అదే కనుక అది మెచ్యూర్ అయితే దాన్నే మనం మైక్రోస్పరాంజియం అంటాం ఆ మైక్రోస్ప్రాన్జియం కూడా మెచ్యూర్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే పాలన్ గ్రెయిన్స్ ఆల్రెడీ ఫామ్ అయ్యాయి కదా బై రిడక్షనల్ డివిజన్ ఆ పాలన్ గ్రెయిన్స్ అన్ని ఇలా డెహిస్ అనేది అయిపోతాయి అయిపోతాయన్నమాట డెహిసెన్స్కి ఏ వాల్ లేయర్ ఇంపార్టెంట్ రీకాల్ చేసుకొని చెప్పండి ఎండో సో ఎండోతీషియం అనేది డెహిసెన్స్కి యూస్ఫుల్ ఎలా ఇది యూస్ఫుల్ అంటే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సెల్యురోస్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో హైగ్రోస్కోపిక్ ఇన్ నేచర్ ఇది హైగ్రోస్కోపిక్ అంటే ఎప్పుడైతే వాటర్ కనుక పడతాయో అప్పుడు ఇది డెహిస్ అనేది జరుగుతుంది అనమాట సో ఇలా పాలన్ గ్రీన్స్ అనేవి బయటికి వస్తాయి ఇప్పుడు మనం పాలన్ గ్రీన్ స్ట్రక్చర్ గురించి చూద్దాం సో పాలన్ గ్రీన్ ఆర్ మైక్రోస్పోర్స్ అవి డెహిస్ అవి బయటికి వస్తాయి కదా సో ఇవి రకరకాల షేప్స్లలో మీరు చూస్తారు పాలన్ గ్రీన్స్ బట్ జనరల్గా యూజువల్గా ఎలా ఉంటాయంటే స్పెరికల్ షేప్ యూజువలీ ఇట్ విల్ బీ ఇన్ స్పెరికల్ షేప్ కానీ వేరే రకాలు కూడా చూస్తాం ఇలా స్పెరికల్గానే ఉంటాయన్నమాట కానీ ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఇలా కూడా మనం చూడవచ్చు ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ చూస్తే మనము ఈ పోలిన్ గ్రెయిన్స్ని ఎలా అబ్జర్వ్ చేయవచ్చు అంటే ఈయన విత్ ది హెల్ప్ ఆఫ్ వాట్ అంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో ఈ ఎలక్ట్రాన్ మైక్రోగ్రాఫ్స్ ద్వారా బై స్కానింగ్ ఈ వీటిని మనం చూడవచ్చు అనమాట బై స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోగ్రో గ్రాఫ్స్ బై యూజింగ్ ద ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ మనం ఈ పోలిన్ గ్రెయిన్స్ని చూడవచ్చు ఈ పోలిన్ గ్రెయి దీన్ని ఏమంటారంటే ఫస్ట్ సెల్ ఆఫ్ మేల్ గ్యామిటోఫైట్ అని అంటారనమాట అంటే ఆ పాలిన్ గ్రెయిన్ ఫార్మే అయ్యింది కదా ఆ పాలిన్ గ్రెయి ఫస్ట్ సెల్ ఆఫ్ మేల్ గ్యామిటోఫైట్ అంటాము ఈ గ్యామిటోఫైట్ నుంచి మేల్ గ్యామిట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది సో విచ్ ఈస్ ద ఫస్ట్ సెల్ ఆఫ్ మేల్ గ్యామిటోఫైట్ అంటే మీరేం చెప్పాలి పాలెన్ గ్రెయిన్ ఆర్ మైక్రోస్పోర్ ఓకే సో ఇవి ఎంత మెజర్ చేస్తాయంటే ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ మైక్రోమీటర్స్ ఇన్ డయామీటర్ ఇది ఇన్ జనరల్గా అనమాట ఇన్ జనరల్ గా ఇది ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ మైక్రోమీటర్స్ ఇన్ డయామీటర్ అది అండర్లైన్ చేసుకోండి ఓకే టెక్స్ట్ బుక్లో అండర్లైన్ చేసుకోండి సో ఫస్ట్ సెల్ ఆఫ్ ద మెయిల్ గ్యామిటో ఫైట్ అది కూడా హైలైట్ చేసుకోండి వెరీ ఇంపార్టెంట్ సో ఈ పాలన్ గ్రెయిన్ అనేది స్ట్రక్చర్ కనుక తీసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం పోలిన్ గ్రెయిన్ కనుక తీసుకుంటే అవుటర్ లేయర్ అనేది ఉంటుంది ఈ అవుటర్ లేయర్ని మనం ఎగ్జైన్ అంటామన్నమాట పోలిన్ గ్రెయిన్ స్ట్రక్చర్లో ఈ ఎగ్జైన్ అనేది కంటిన్యూస్గా ఉండదు అక్కడక్కడ మనకి జర్మ్ పోర్స్ అనేవి ఉంటాయి ఈ జర్మ్ పోర్స్ అసలు ఎందుకు ఉంటాయి అనేది కూడా మనం తెలుసుకుందాం సో కంటిన్యూస్గా ఉండదు జర్మ్ పోర్స్ అనేది ఫామ్ అయి ఉంటుంది అదే మోస్ట్ లేయర్ ఆఫ్ ద పోలెన్ గ్రెయిన్ తర్వాత ఇన్నర్ మోస్ట్ లేయర్ ఉంటుంది ఇన్నర్ లేయర్ని ఏమంటారు అంటే దాన్ని ఇంటైన్ అంటారు ఎగ్జైన్ అనేది అవుటర్ మోస్ట్ లేయర్ ఇంటైన్ అనేది ఇన్నర్ మోస్ట్ లేయర్ అనమాట ఈ ఇంటైన్ అయితే కంటిన్యూస్గా ఉంటుంది ఎందుకంటే జమ్ ఫోర్స్ ఏమీ ఉండవు కాబట్టి ఈ ఇంటైన్ అనేది కంటిన్యూగా ఉంటుంది ఎగ్జైన్ మాత్రం జమ్ ఫోర్స్ ఉంటాయి కాబట్టి డిస్కంటిన్యూస్గా ఉంటుంది ఇక లోపల మీకు తెలిసినట్లు న్యూక్లియస్ అదంతా ఉంటుంది అండ్ ఈ పాలిగ్రీన్ ప్లాయిడీ వచ్చి హ్యాప్లాయిడ్ అనమాట హ్యాప్లాయిడ్ కండిషన్ ద ప్లాయిడీ విల్ బి ఎన్ అనమాట వన్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటుంది ఇక ఇన్సైడ్ సైటోప్లాజమ్ వెజిటేటివ్ జనరేటివ్ సెల్ అది మనం చూస్తాం యూజువల్గా ఫస్ట్ ఈ ఎగ్జైన్ ఎంటైన్ యొక్క డిఫరెన్సెస్ని చూద్దాం ఎగ్జైన్ అంటే ఏంటి ఎగ్జైన్ అనేది అవుటర్ మోస్ట్ లేయర్ ఓకే ఇంటైన్ అనేది ఇన్నర్ లేయర్ ఇన్నర్ లేయర్ అని చెప్పచ్చు అండ్ ఈ ఎగ్జైన్ దేంతో చేయబడి ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఎగ్జైన్ ఈజ్ మేడప్ ఆఫ్ స్పోరోపాలెనిన్ ఇది చాలా చాలా ఇం ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ స్పోరోపాలినిన్ అనేది ఎన్నో వాటికి రెసిస్టెంట్ చేస్తుందనమాట హైలీ రెసిస్టెంట్ టు ఎన్జైమ్స్ అండ్ టెంపరేచర్ హ్యూమిడిటీ ఎన్జైమ్స్ ఏదైనా దానికన్నిటిని రెసిస్ట్ చేసే కెపాసిటీ ఈ స్పోరోపాలినిన్కి ఉందన్నమాట ఏది ఆ లేయర్ని హామ్ చేయలేదు ఎగ్జైమ్ని బికాస్ ఆఫ్ దిస్ స్పోరోపాలినిన్ అదే ఈ ఇన్ టైం దేంతో చేయబడి ఉంటుందంటే సెల్యులోస్ అండ్ పెక్టిన్ అనేది ఉంటుంది యూజువల్గా పెక్టో సెల్యులోస్ కదా సో సెల్యులోజ్ అండ్ పెక్టిన్తో చేయబడి ఉంటుంది ఇది స్పోరోపాలినిన్ ఇట్ ఈజ్ హైలీ రెసిస్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బెట్ అనమాట ఇట్ ఈజ్ హైలీ రెసిస్టెంట్ ఏది కానీ ఎక్కువ టెంపరేచర్ కానీ హ్యూమిడిటీ కానీ లేదా ఎంజైమ్స్ కానీ ఏది డీగ్రేడ్ చేయలేదు ఈ స్పోరోపాలినిన్ని ఓకే ఇక ఈ ఎగ్జైన్ అనేది థిక్గా కూడా ఉంటుంది వెరాస్ ఇంటైన్ అనేది చాలా థిన్గా ఉంటుంది అనమాట సో ఈ డిఫరెన్సెస్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలి మోస్ట్ మేడ్ ఆఫ్ స్పోరోపాలినిమ్ థిక్ అండ్ హార్డ్ ఆల్సో వెరాస్ ఇది అంత హార్డ్ ఏముండదు సాఫ్ట్ అని చెప్పచ్చు అనమాట సాఫ్ట్ కూడా చెప్పలేము నాట్ హార్డ్ అని చెప్పచ్చు ఓకే

మేల్ గ్యామెటోఫైట్ కదా ఆ మేల్ గ్యామెటోఫైట్ లోపల మనకి మేల్ గ్యామిట్స్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది ఆ మేల్ గ్యామిట్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతాయో వాటిని ప్రొటెక్ట్ చేయాలి కదా సో ప్రొటెక్ట్ చేయాలి అంటే ఈ మోస్ట్ లేయర్ అనేది హార్డ్గా ఉండాలి సో వై డూ యూ థింక్ ద ఎగ్జామ్ షుడ్ బీ హార్డ్ టు ప్రొటెక్ట్ ద మేల్ గ్యామిట్స్ విచ్ ఆర్ అబౌట్ టు ఫామ్ ఇన్సైడ్ ద పోలింగ్ గ్రెయిన్ రాసేసుకోండి అక్కడే టు ప్రొటెక్ట్ ద మేల్ గ్యామిట్స్ విచ్ ఆర్ అబౌట్ టు ఫార్మ్ ఇన్ సైడ్ ద పాలెన్ గ్రెయిన్ ఆన్సర్ రాసుకోండి నెక్స్ట్ వచ్చి వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ జర్మ్ పోర్ అని అడిగారు మనం ఇక్కడ చూసాం ఇది జర్మ్ పోర్ సో ఇవి జర్మ్ పోర్ అనమాట సో ఈ జర్మ్ పోర్ ఫంక్షన్ ఏంటి అంటే ఎప్పుడైతే లోపల మేల్ గ్యామిట్స్ ఫామ్ అవుతాయో అయిన తర్వాత పాలిన్ జర్మినేషన్ జరగాలి కదా ఆ మేల్ గ్యామిట్స్ ఫీమేల్ గ్యామిట్స్ ఫ్యూజ్ అవ్వాలి అంటే మేల్ గ్యామిట్స్ బయటికి రావాలి అది ఎలా వస్తాయి ఇదంతా లేయర్ వచ్చి చాలా హార్డ్ కదా ఎగ్జైమ్స్ పోరోపాలన్ ఉంటుంది కాబట్టి సో ఈ జర్మ్ పోర్స్ ద్వారా అవి బయటికి అనేది వస్తాయి అన్నమాట సో జంపూర్ ఫంక్షన్ ఏంటి టు అలో ద ఎగ్జిట్ ఆఫ్ ద మేల్ గ్యామిట్స్ ఫ్రమ్ ద పాలిన్ గ్రెయిన్ ఓకే రాసేసుకోండి అక్కడే ఎన్సిఆర్టీలోనే సో టు అలో ద ఎగ్జిట్ ఆఫ్ ద మేల్ గ్యామిట్స్ పాలెన్ జర్మినేషన్ అయినప్పుడు ఇది యూస్ఫుల్ ఈ జెర్మ్ పోర్స్ అనేవి మోనోకాట్లో యూజువల్గా వన్ ఉంటుంది వన్ జంపోర్ ఉంటుంది అదే డైకాట్స్లో అయితే ఆల్మోస్ట్ వన్ టూ త్రీ వన్ టు టూ దాకా ఉంటాయి అన్నమాట డైకాట్స్లో సో అది ఎన్సీఆర్టీలో స్పెసిఫై చేయలేదు జస్ట్ ఊరికే ఒక ఐడియా పెట్టుకోండి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మోనో అంటే వన్ కదా సో వన్ జంప్ ఫోర్ ఇక డైకాట్లో ఎక్కువ అనమాట సో ఇది ఎగ్జామ్ ఇంటర్ డిఫరెన్స్ ఈ క్వశ్చన్స్కి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ అది అక్కడే రాసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు పాలన్ గ్రెయిన్ నుంచి మనము ఈ మేల్ ఫైట్ ఫస్ట్ సెల్ ఆఫ్ మేల్ ఫైట్ వచ్చి పాలిన్ గ్రీన్ కదా మేల్ గ్యామిట్స్ ఎలా ఫామ్ అవుతాయో చూద్దాం అంటే డెవలప్మెంట్ ఆఫ్ మేల్ ఫైట్ ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ ద మేల్ గ్యామిట్స్ టు ప్రొడ్యూస్ మేల్ గ్యామిట్స్ మేల్ గ్యామిట్స్ ఫార్మేషన్ కోసమే కదా మనం ఇంత ప్రాసెస్ చూస్తుంది సో ఈ మేల్ గ్యామిటోఫైట్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో మేల్ గ్యామిట్స్ అనేది ఫామ్ అవుతాయి అనమాట సో ఇక్కడ చూస్తే మనం చూసాము ఈ స్ట్రక్చర్ని కనుక తీసుకుంటే మనం ఇప్పుడే నేర్చుకున్నాం కదా స్ట్రక్చర్ అవుటర్ మోస్ట్ లేయర్ వచ్చి ఏంటి ఎగ్జాయిన్ అండ్ ఇన్నర్ లేయర్ ఏంటి ఇంటైన్ ఓకే న్యూక్లియస్ సైటోప్లాజమ్ అనేది ఉంటుంది ఇక్కడ చూస్తే వ్యాక్యూల్స్ అనేవి ఉన్నాయి సో ఇక్కడ స్లోగా ఏం జరుగుతుందంటే స్పిండిల్ ఫార్మేషన్ అనేది జరిగి అసిమెట్రిక్ స్పిండిల్ ద్వారా ఇక్కడ ఒక ఇది యాక్చువల్గా పోలిగ్రీన్ ఏంటి ప్లాయిడీ వచ్చి ఎన్ సో ఏ ఏ డివిజన్ జరగాలి అదే ఫామ్ అవ్వాలి అంటే ఈక్వేషనల్ డివిజన్ ఈక్వేషనల్ డివిజన్ అంటే ఏంటి మైటోసస్ ఓకే మైటోసస్ జరగడం ద్వారా మనకి ఈ సెల్ అనేది టూ సెల్స్గా ఫామ్ అవుతుంది అనమాట అది ఏంటి అంటే వెజిటేటివ్ సెల్ అండ్ జనరేటివ్ సెల్ ఈ సెల్ కండిషన్నే మనము టూ సెల్డ్ స్టేజ్ అని చెప్తాం సారీ సో ఈ మైక్రోస్పోర్ నుంచి మనకి ఇది హ్యాప్లాయిడ్ కాబట్టి మైటాసిస్ జరిగితేనే మనకి ఈక్వేషన్ మైటాసిస్ అనేది ఈక్వేషనల్ డివిజన్ కాబట్టి డివైడ్ అయినప్పుడు సెల్ మనకి టూ సెల్స్ ఫామ్ అవుతాయి ఒకటి వెజిటేటివ్ సెల్ ఇంకొకటి జనరేటివ్ సెల్ ఈ వెజిటేటివ్ సెల్ అనేది దేనికి యూస్ఫుల్ అంటే ఈ వెజిటేటివ్ సెల్లో రిజర్వ్ ఫుడ్ మెటీరియల్స్ అనేవి ఉంటాయి ఆ రిజర్వ్ ఫుడ్ మెటీరియల్స్ని ఈ జనరేటివ్ సెల్కి ప్రొడ్యూస్ చేస్తుంది ఎందుకు అంటే జనరేటివ్ సెల్ డివైడ్ అయినప్పుడే మనకి మేల్ గ్యామిట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది అనమాట సో ఈ వెజిటేటివ్ సెల్లో ఏముంటాయి ఈ వెజిటేటివ్ సెల్లో మనకి రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ అనేవి ఉంటాయన్నమాట ఓకే రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ సో ఇదే దీనికి హెల్ప్ చేస్తుంది ఈ వెజిటేటివ్ సెల్ అనేది లార్జర్ జనరేటివ్ సెల్ అనేది స్మాలర్ ఇక ఈ వెజిటేటివ్ సెల్లో న్యూక్లియస్ కూడా ఇలా ఉంటుంది ఈ వెరాస్ ఈ జనరేటివ్ సెల్లో న్యూక్లియస్ అనేది ఫ్లోట్ అవుతూ ఉంటుందన్నమాట సైటోప్లాజంలో దట్టు స్పిండిల్ షేప్డ్ ఉంటుంది దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ స్పిండిల్ షేప్డ్ న్యూక్లియస్ అనేది మీరు దేంట్లో చూస్తారు అంటే స్పిండిల్ షేప్డ్ న్యూక్లియస్ ఈ సీన్ ఇన్ విచ్ వన్ విచ్ సెల్ దట్ ఈస్ జనరేటివ్ సెల్ ఈ జనరేటివ్ సెల్లో మీకు స్పిండిల్ షేప్డ్ న్యూక్లియస్ ఉంటుంది వెజిటేటివ్ సెల్లో నార్మల్ న్యూక్లియస్ ఉంటుంది ఇక్కడ కూడా సైటోప్లాజం డెన్స్గా ఉంటుంది రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ కూడా వెజిటేటివ్ సెల్లో ఉంటుంది సో ఇలా ఫామ్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ద యాంజియోస్పమ్స్ అంటే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఏంజియోస్పమ్ ఫ్యామిలీస్ని కనుక తీసుకుంటే ఏంజియోస్పమ్స్ అంటే ఫ్లవరింగ్ ప్లాంట్సే కదా సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ యాంజియోస్పర్మ్ ఫ్యామిలీస్ విల్ డెహిస్ అట్ దిస్ స్టేజ్ ఈ స్టేజ్లోనే అది జర్మినేషన్ అనేది జరుగుతుంది అనమాట అట్ విచ్ స్టేజ్ అట్ టూ సెల్డ్ స్టేజ్ వేర్ యాజ్ ద రెస్ట్ రెస్ట్ వచ్చి ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద ఎన్జిఓస్ ఫ్యామిలీస్ తీసుకుంటే అట్ త్రీ సెల్లెడ్ స్టేజ్ సో ఆ త్రీ సెల్లెడ్ స్టేజ్ అనేది ఏంటి అంటే ఈ జనరేటివ్ సెల్ ఉంటుంది కదా ఇప్పుడు ఇది కనుక పాలన్ గ్రెయిన్ అనుకోండి ఇది వెజిటేటివ్ సెల్ ఇది జనరేటివ్ సెల్ ఈ జనరేటివ్ సెల్ కూడా డివైడ్ అవుతుందన్నమాట ఈ జనరేటివ్ సెల్ కూడా డివైడ్ అయ్యి మేల్ గ్యామీట్స్ అనేవి ఫామ్ అయిన తరువాత అది పోయి జర్ జర్మినేషన్ అనేది జరుగుతుంది సో దిస్ ఈస్ ద త్రీ సెల్డ్ స్టేజ్ ఏమేమి ఉంటాయి త్రీ సెల్లెడ్ స్టేజ్లో త్రీ సెల్లెడ్ స్టేజ్లో ఒక వెజిటేటివ్ సెల్ ఉంటుంది సో దిస్ ఈస్ ద వెజిటేటివ్ సెల్ ఓకే దాంతోపాటి టూ మేల్ గ్యామిట్స్ అనేవి ఫామ్ అవుతాయి ఆ మేల్ గ్యామిట్స్ని మనము స్పర్మ్ అని కూడా అనొచ్చు సో టూ స్పర్మ్స్ మేల్ గ్యామిట్స్ ఆర్ నథింగ్ బట్ స్పర్మ్స్ అనమాట ఓకే దిస్ ఈస్ త్రీ సెల్లెడ్ స్టేజ్ త్రీ సెలెడ్ స్టేజ్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఏం చేస్తాం ఫ్యామిలీస్ వాటిలో మాత్రమే త్రీ సెల్లెడ్ స్టేజ్ వచ్చినాక జర్మినేషన్ అనేది కానీ సిక్స్టీ పర్సెంట్ వచ్చి టూ సెలెడ్ స్టేజ్లోనే ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ సో ఈ పాలిన్ గ్రీన్ ఆర్ మైక్రోస్పోర్ సో దీని గురించి అంతా తెలుసుకున్నాం కదా ఇప్పుడు అది జర్మినేషన్ అయ్యేది ఎలా జరుగుతుంది అంటే ఈ పాలిన్ గ్రీన్ ఎప్పుడైతే డెహిస్ అవుతుందో మోస్ట్లీ టూ సెల్లెడ్ స్టేజ్లోనే ఇది టూ సెల్లెడ్ స్టేజ్ అంటే వెజిటేటివ్ అన్ జనరేటివ్ సెల్ మాత్రం ఉంటుంది ఇలానే అవుతుంది ఇలా అయిన తర్వాత స్టిగ్మా పైన వెళ్ళి ల్యాండ్ అవుతుంది పాలినేషన్ జరిగినప్పుడు ఓకే టూ సెల్ ఇది టూ సెల్లెడ్ స్టేజ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఏంజోస్పమ్స్లో ఇది జరుగుతుంది అదే ఫార్టీ పర్సెంట్ అయితే త్రీ సెల్లెడ్ స్టేజ్లో జరుగుతుంది ఇదే సేమ్ ఇక్కడ త్రీ సెల్లెడ్ ఉంటుంది దాని తర్వాత ట్యూబ్ ఫార్మేషన్ జరిగి జర్మినేషన్ అయినప్పుడు ఈ మెయిల్ గ్యామిట్స్ అనేవి ఈ టూ సెల్లెడ్ స్టేజ్లో ఏమవుతుంది అంటే ట్యూబ్ ఫార్మేషన్ జరిగేటప్పుడు ఇక్కడ డివైడ్ అయ్యేది అనమాట అంటే మేల్ గామిట్స్ డివిజన్ అనేది జరుగుతుంది సో దిస్ ఈస్ ద పాలన్ గ్రెయిన్ అనమాట ఎలా డివైడ్ అవుతుంది ఎలా ఫామ్ అవుతుంది అనేది చూసాము ఇక్కడ ఇప్పుడు మనం పాలన్ గ్రెయిన్స్ అనేది డెహిస్ అదంతా మేల్ గ్యామిట్ ఫార్మేషన్ అంతా చూసాము ఈ పాలన్ గ్రెయిన్స్ ఎప్పుడైతే ఇలా డెహిస్ అవుతూ ఉంటాయో అలాంటప్పుడు ఆ పుప్పొడి అనేది చాలా స్మాల్గా ఉంటుంది కదా మనం అది ఎయిర్లోకి వెళ్ళినప్పుడు మనము దాన్ని ఇన్హేల్ చేస్తామన్నమాట ఆ ఇన్హలేషన్ జరిగినప్పుడు కొన్ని పోలెన్ గ్రెయిన్స్ అలర్జీని కాస్ట్ చేస్తాయి అదే పోలెన్ అలర్జీ యూజువల్గా మనం చాలా చోట్ల ఇది చూసుంటాం ఎక్కువ ప్లేసెస్లో మనం చూస్తున్నాము అంటే దాన్ని ఏమంటాము అంటే యుబీక్విటస్ అంటాము యుబీక్విటస్ అంటే ఎక్కువ ప్లేసెస్లో చూస్తుంటాము యాక్చువల్గా దీ ఇది ఏంటి అంటే పార్థీనియం హిస్టెరోఫోరస్ దీన్నే క్యారెట్ గ్రాస్ అని కూడా అంటారనమాట ఈ క్యారెట్ గ్రాస్ అనేది మనము ఇండియాకి వీటిని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు కంటామినెంట్గా వచ్చింది ఆ కంటామినెంట్గా వచ్చి ఇది స్ప్రెడ్ ఎక్కువగా అయిందనమాట అందుకే యుబీక్విటస్ అన్నాం ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి ఈ పాలిన్ గ్రెయిన్స్ ఇవి ఉన్నాయి కదా ఇవి ఎప్పుడైతే ఇలా గాల్లో రిలీజ్ అవుతాయో అవి మనం పీల్చినప్పుడు క్రానిక్ రెస్పిరేటరీ డిసీజెస్ అనేవి కాస్ట్ చేస్తాయి లైక్ అస్తమా బ్రాంకైటిస్ హే ఫీవర్ అవన్నీ కాస్ చేస్తాయి అనమాట అస్తమా ఒకటి ఇంకా బ్రాంకైటిస్ బ్రాంకైటిస్ అంటే బ్రాంకియల్ ట్యూబ్స్కి ఇన్ఫెక్షన్ ఐటిస్ అంటే ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ ఆఫ్ వాట్ బ్రాంకియా ట్యూబ్స్ బ్రాంకైటిస్ ఇంకా హే ఫీవర్ ఇవన్నీ కాజ్ చేస్తాయి ఈ గ్రెయిన్ పుప్పొడి గాలిలో ఇలా రిలీజ్ అయినప్పుడు ఈ పార్థీనియమే కాకుండా ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకా రెండు ఉన్నాయి అది అమరాంతస్ అనేది ఒకటి ఉంది దాని నుంచి కూడా హే ఫీవర్ వస్తుంది ఇంకా కీనోపోడియం సో కీనోపోడియం అండ్ ఆల్సో అమరాంతస్ ఇవి కూడా మనకి హే ఫీవర్ని కాస్ చేస్తాయి సో ఇక్కడ త్రీ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి ఎన్సిఆర్టీలో ఈ కీనోపోడియం అమరాంతస్ అనేది ఇవ్వలేదు సో మీరు రాసుకోండి బుక్లో సో ఇవి కూడా ఏం కాస్ చేస్తాయి హే ఫీవర్ని కాస్ చేస్తాయి క్లియర్ సో అదే పోలిన్ అలర్జీ ఈ హే ఫీవరే కాకుండా అస్తమా ఇవన్నీ క్రానిక్ రెస్పిరేటరీ డిసీజెస్ని కాస్ట్ చేస్తాయి నెక్స్ట్ వచ్చి పోలెన్ ప్రోడక్ట్స్ ఈ పోలెన్ ప్రోడక్ట్స్ పాలెన్లో కొన్ని పోలెన్ అనేవి న్యూట్రిషన్ చాలా బాగా ఇస్తాయి అన్నమాట ఇవి న్యూట్రిటివ్గా ఉంటాయి న్యూట్రిషన్ అనేది ఎంతోగానో ఉంటుంది ఎనర్జీని కూడా ఎక్కువగా ఇస్తుంది అందుకే మోస్ట్లీ అథ్లెట్స్ అథ్లెట్స్ అంటే పరిగెత్తే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ కోసం ఈ పోలెన్ ప్రోడక్ట్స్ని తీసుకుంటారు ఇంకా రేస్ హార్సెస్ రేస్ గుర్రాలు అంటాం కదా ఆ రేస్ హార్సెస్ కి కూడా ఈ పాలెన్ అనేది ఇవ్వడం జరుగుతుంది దట్ ఈస్ ద పాలెన్ ప్రొడక్ట్స్ అవి ఎలా లభిస్తాయి అంటే ట్యాబ్లెట్స్ రూపంలో లభిస్తాయి ఇలా ట్యాబ్లెట్స్ రూపంలో సిరప్స్ రూపంలో లభిస్తాయి అనమాట అవి తీసుకోవడం వలన పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కానీ ఎక్కువగా వెస్ట్ సైడ్ కంట్రీస్ వాళ్ళు ఇది యూస్ చేస్తారనమాట ఇండియాలో తక్కువగానే ఉంది కానీ ఇది యూజ్ చేస్తే ఎనర్జీ ఎక్కువగా వస్తుంది సో అవి పోలెన్ ప్రోడక్ట్స్ ఈ డయాగ్రామ్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక నెక్స్ట్ వచ్చి పోలెన్ వయబిలిటీ వాయబిలిటీ అంటే ఏంటి ఎప్పుడైతే పాలెన్ రిలీజ్ అవుతుందో ఆ పాలెన్ అనేది ఇమీడియట్గా వెళ్ళి ల్యాండ్ అవ్వాలన్నమాట స్టిగ్మా పైన ల్యాండ్ అయ్యి జర్మినేషన్ అనేది జరగాలి అది ఒక ఒక టైం వరకు మాత్రమే ఉంటుంది సో ద పీరియడ్ టిల్ ద ఎబిలిటీ టు జర్మినేట్ ఈజ్ ప్రజెంట్ దాన్ని పాలెండ్ వాయబిలిటీ అంటారు వాయబిలిటీ అంటే ఏంటి టైమ్ పీరియడ్ వి విచ్ ద పాలన్ కెన్ ఏబుల్ టు జర్మినేట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పాలన్ వయబిలిటీ సో ఎబిలిటీ టు జర్మినేట్ అనేది కొద్ది సమయం మాత్రమే ఉంటుంది దాని తర్వాత అది తగ్గిపోతుంది లేదా వెళ్ళిపోతుంది అనమాట సో ఈ పోలెన్ వయబిలిటీ దేనిపైన డిపెండెంట్ అంటే టెంపరేచర్ హ్యుమిడిటీ దానిపైన కూడా డిపెండెంట్ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ వయబిలిటీ చేంజ్ అవుతూ ఉంటుంది వేరియబుల్ అనమాట ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ టెంపరేచర్ ఆల్సో అండ్ హ్యుమిడిటీ ఆల్సో దాని ప్రకారంగా ఈ వాయబిలిటీ అనేది చేంజ్ అవుతుంది కానీ ఎప్పుడైతే రిలీజ్ అవ్వాలో అవి వెళ్ళి ల్యాండ్ అయ్యి జర్మినేషన్ అనేది స్టార్ట్ అయిపోవాలి సో ఇప్పుడు మనం సీరియల్స్ అలా తీసుకున్నామనుకోండి రైస్ అలా దీంట్లో థర్టీ మినిట్స్ టైమే అనమాట విదిన్ థర్టీ మినిట్స్ కనుక ఇవి వెళ్ళి జర్మినేషన్ జరగకపోతే దాని వయబిలిటీ అనేది లాస్ అయిపోతుంది ఇక రోజేసీ ఫ్యామిలీ అండ్ దెన్ సొలనేసీ ఫ్యామిలీ అండ్ దెన్ లెగ్యూమినేసీ ఫ్యామిలీ ఈ మూడు ఫ్యామిలీస్ని కనుక తీసుకుంటే లైక్ యూమినేసి ఈ మూడు ఫ్యామిలీస్ని కనుక తీసుకుంటే అంటే త్రీ మంత్స్ వరకు వాయబిలిటీ అనేది ఉంటుందన్నమాట సో దట్ ఈస్ ద పోలెన్ వాయబిలిటీ దీస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ బెట్ రిలేటెడ్ టు ద పోలెన్ వాయబిలిటీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో వైబిలిటీ అంటే అర్థమైంది కదా ఎబిలిటీ టు జర్మినేట్ సో ద టైమ్ పీరియడ్ ఫర్ ద స్పెసిఫిక్ ప్లాంట్ ఆర్ స్పెసిఫిక్ పోలిన్ గ్రెయిన్ టు జెర్మినేట్ దట్ ఈస్ కాల్ యాస్ పాలెన్ వాయబిలిటీ అది సీరియల్స్ రైస్లలో థర్టీ మినిట్స్ వరకే ఉంటుంది రోజే సీసేసి లెగ్యూమ్ వేసి ఫ్యామిలీస్లో తీసుకుంటే అది త్రీ మంత్స్ వరకు ఉంటుందన్నమాట సో ఇంత తక్కువ టైం ఉంటే మనకి ప్రాబ్లం కదా సో ఒకవేళ క్రాప్ బ్రీడింగ్ ప్రోగ్రామ్స్ అంటే ఈయన ఎప్పుడైనా బ్రీడింగ్ చేయాలి అన్నప్పుడు ఈ పాలెన్ గ్రెయిన్స్ని వాళ్ళు స్టోర్ చేస్తారనమాట సో ఎందుకు స్టోర్ చేయాలి అంటే మనం హ్యూమన్ బీయింగ్స్లో చూస్తాము ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అనేది జరుగుతుంది ఎప్పుడైనా ఇన్ఫర్టైల్ కపుల్స్ ఉంటారనుకోండి డ్యూ టు సమ్ ప్రాబ్లమ్స్ వాళ్ళు స్పర్మ్స్ని తీసుకొని స్టోర్ చేస్తారు తర్వాత ఎప్పుడు అవసరమో దాన్ని తీసుకొని వాడతారు కదా అలానే ఈ మేల్ గ్యామిట్స్ అంటే స్పర్మ్సే కదా ఇక్కడ మేల్ స్పర్మ్స్ సేమ్ సిమిలర్ టు ద మేల్ గ్యామిట్స్ ఆఫ్ హియర్ పోలింగ్ గ్రీన్స్ సో వీటిని ఏం చేస్తారు అంటే ఒక బ్యాంక్ లో స్టోర్ చేస్తారు దాన్నే పాలెన్ బ్యాంక్స్ అంటారు సో పాలెన్ గ్రెయిన్స్ని స్టోర్ చేయడానికి ఒక లాకర్ లాగా అలా ఉంటుంది కదా అందుకే పాలెన్ బ్యాంక్స్ అని చెప్పొచ్చు ఈ ఇది ఎందుకు అంటే క్రాప్ బ్రీడింగ్ ప్రోగ్రామ్స్లో యూస్ చేసే ఎలా స్టోర్ చేస్తారు అంటే లిక్విడ్ నైట్రోజన్లో స్టోర్ చేస్తారు అట్ ద టెంపరేచర్ ఆఫ్ మైనస్ వన్ నైంటీ సిక్స్ డిగ్రీ సెల్షియస్లో ఈ టెంపరేచర్లో సో ఇంత చల్లగా అంటే దీన్ని ఏమంటారు అంటే క్రయో ప్రిజర్వేషన్ అని చెప్తారనమాట సో వాట్ ఈస్ ప్రిజర్వేషన్ స్టోరింగ్ ఆఫ్ ద పోలెన్ గ్రీన్స్ ఇన్ లిక్విడ్ నైట్రోజన్ అట్ అ టెంపరేచర్ ఆఫ్ మైనస్ వన్ నైంటీ సిక్స్ డిగ్రీ సెల్షియస్ ఇట్ ఈస్ కాల్డ్ అస్ క్రయో ప్రిజర్వేషన్ టు స్టోర్ అది ఎక్కడ జరుగుతుంది పోలెండ్ బ్యాంక్స్లో జరుగుతుంది సో ఐ హోప్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్ ఇక్కడ చూడొచ్చు అదే టెక్స్ట్ బుక్లో మీరు అండర్లైన్ చేసుకోవాల్సింది ఈ ఇవన్నీ రోజేసి ఇదంతా హైలైట్ చేసుకోండి రోజేసి లెగ్యూమినేసి అండ్ సలనేసి ఇది హైలైట్ చేసుకోండి దాంతోపాటి థర్టీ మినిట్స్ దేంట్లో చూస్తాము దే విల్ లూజ్ ద వాయబిలిటీ ఇన్ రైస్ వీట్ ఇవి అండర్ హైలైట్ చేసుకోండి ఇక ఎక్కువసేపు ఏది ఉంటుంది అంటే దీంట్లో ఉంటుందన్నమాట ఇక క్రయో ప్రిజర్వేషన్ అనేది కూడా అండర్లైన్ చేసుకోండి సో సిమిలర్ టు ద సీడ్ బ్యాంక్స్ అండ్ క్రాప్ బ్రీడింగ్ ప్రోగ్రామ్స్ నెక్స్ట్ సో ఫైనలీ మనం ఒకసారి రీకాల్ చేసుకుందాం వన్ మియోసిస్ అండ్ టూ మైటోటిక్ డివిజన్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద మేల్ గ్యామేట్స్ అంటే ఎలా మనం చూసాం కదా ఫస్ట్ ఎక్కడి నుంచి ఎంఎంసి ఈ ఎంఎంసి అనేది డిప్లాయిడ్ కండిషన్ ఇది మియోసిస్ అనేది జరుగుతుంది ఈ మియోసిస్ జరగడం వలన మనకి మైక్రోస్పోర్టెట్రడ్ అనేది ఫామ్ అవుతుంది ఏం ఫామ్ అవుతుంది మైక్రోస్పోర్ టెట్రడ్ అంటే ఫోర్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి ఫోర్ మైక్రోస్పోర్స్ ఫామ్ అవుతాయి కాబట్టి మైక్రోస్పోర్ టెట్రడ్ అని అంటాము అవి ఎలా అరేంజ్ అవుతాయి అనేది కూడా చూసాము టెట్రాహెడ్రల్ అరేంజ్మెంట్ దాని తర్వాత ఈచ్ వన్ తీసుకుంటే పోలిన్ గ్రెయిన్ అనేది ఇక్కడ తీసుకుందాం ఈ పోలిన్ గ్రెయిన్ కనుక తీసుకుంటే ఫస్ట్ ఒక మైటోసిస్ అనేది జరుగుతుంది ఆ వన్ మైటోసిస్ జరిగినప్పుడు మనకి టూ సెల్స్గా ఫామ్ అవుతుంది వెజిటేటివ్ సెల్ జనరేటివ్ సెల్ ఆ తర్వాత ఇంకొక మైటోసిస్ జరుగుతుంది ఇంకొక మైటోసిస్ జరిగితే మనకి ఈ జనరేటివ్ సెల్ అనేది డివైడ్ అయ్యి మేల్ గ్యామిట్స్ అనేది ఫామ్ అవుతుంది సో దీస్ టూ ఆర్ మేల్ గ్యామిట్స్ సో టోటల్గా మనకి ఎన్ని డివిజన్స్ అనేవి జరిగాయి వన్ మియాసిస్ అండ్ వన్ టూ టూ మైటాసిస్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ మేల్ గ్యామిట్స్ వన్ మియాసిస్ అండ్ టూ మైటోటిక్ డివిజన్స్ ఆర్ రిక్వైర్డ్ సో రివిజన్ సో ఏమేమి తెలుసుకున్నాము మనం ఇవాళ అంటే జస్ట్ రీకాల్ చేసుకుందాం స్టేమ్ అండ్ స్ట్రక్చర్ని తెలుసుకున్నాం యాంతర్ ఫిలమెంట్ అది స్టేమెన్నే ఏమంటాము ఇంకొక నేమ్ వచ్చి మైక్రోస్పోరోఫిల్ అంటాము ఓకే సో దిస్ ఈస్ ద స్టేమెన్ అంటే ఫిలమెంట్ ఇది యాంతర్ అటాచ్ అయ్యి ఉంటుంది బై కండిషన్ విత్ ద కనెక్టివ్ టిష్యూ ఇది క్రాస్ సెక్షన్ తీసుకుంటే మనకి మైక్రోస్పోరాంజియా అనేది చూస్తాము ఓకే ఈ మైక్రోస్పోరాంజియా ఫోర్ ఉంటాయి దీంట్లోనే ఎంఎంసి అనేది ఉంటుంది ఆ ఎంఎంసి మైక్రోస్పోర్ మదర్ సెల్నే పిఎంసి అని కూడా అంటాము ఇక్కడ మియాసిస్ జరిగి మనకేం ఫామ్ అవుతుంది మైక్రోస్పోర్ టెట్రెడ్ ఫామ్ అవుతుంది విచ్ ఈస్ ద ఫస్ట్ సెల్ ఆఫ్ ద మేల్ ఈస్ పాలన్ గ్రెయిన్ ఆ మైక్రోస్పోర్ టెట్రెడ్ నుంచి టూ మైటోస్టిక్ డివిజన్స్ జరిగిన తర్వాత మనకి మేల్ గ్యామిట్స్ అనేది ఫామ్ అవుతాయి సో ఇలా మనకి మేల్ గ్యామిట్ ఫార్మేషన్ అనేది జరిగింది సో ఫస్ట్ సెల్ ఆఫ్ మేల్ గ్యామిటో ఫైట్ వచ్చి దీని నుంచే మనకి మైక్రోస్పోర్స్ అనేది ఫామ్ అవుతాయి మైక్రోస్పోరోఫూల్ నుంచి ఫస్ట్ మైక్రోస్పోర్ మదర్ సెల్ ఆ మైక్రోస్పోర్ మదర్ సెల్ నుంచి మైక్రోస్పోర్స్ ఫామ్ అవుతాయి మైక్రోస్పోర్స్ నుంచి ఇట్ ఈస్ ద ఫస్ట్ సెల్ ఆఫ్ ద మేల్ గామెటోఫైట్ అని కూడా చెప్తాము దాని నుంచి మనకి మేల్ గ్యామిట్స్ అనేవి ఫామ్ అవుతాయి సో దిస్ కంప్లీట్స్ అవర్ టుడేస్ టార్గెట్ ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం ఫస్ట్ దానికంటే ముందు హోంవర్క్ సో ఇక్కడ ఇచ్చిన ఫోర్ క్వశ్చన్స్ని స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా ఇలానే చూసి ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ అనేది రాయాలి ఈ ఫోర్ క్వశ్చన్స్ this is not seed it is the site and here it is microsporogenesis <coughs> ncrt question eh? you have to answer these questions as your homework next to a question which of the following is resistant to enzyme action enzyme action key resistant ground adent maranjadukunam outermost layer exine loontundi identity

స్పోరోజీనియస్ టిష్యూ అనేది ఇక్కడ ఉంటుంది ఓకే మేల్ గ్యామిటో ఫైట్ అంటే మనకు తెలుసు మైక్రోస్పోర్ మదర్ సెల్ నుంచి ఫామ్ అయ్యేది మెగాస్పోరోఫిల్ అంటే అది నెక్స్ట్ మన నెక్స్ట్ క్లాస్ టాపిక్ ఓవ్యూల్ గురించి ఇట్ ఈస్ నథింగ్ బట్ ఓవ్యూల్ అనమాట నెక్స్ట్ రికగ్నైజ్ ద ఫిగర్ అండ్ ఫైండ్ అవుట్ ద కరెక్ట్ మ్యాచ్ సో ఇది డయాగ్రామ్ మనం చూసి కరెక్ట్ మ్యాచ్ని ఫైండ్ అవుట్ చేయాలి సో ఏ అనేది ఏంటి ఫోర్ని కనెక్ట్ చేసేది ఏంటి

ఓకే ఈ అనేది ఏంటి ఇది ఇన్నర్ మోస్ట్ లేయర్ దట్ ఈస్ టేప్ టమ్ అండ్ ఎఫ్ అనేది ఏంటి ఇక్కడ మిడిల్ లేయర్స్ ఇది ఇన్నర్ మోస్ట్ ఈ ఎఫ్ వచ్చి మిడిల్ లేయర్స్ సో ఆప్షన్ కింద చూసుకొని ఏది అనేది టిక్ చేసేయండి సో ఏ ఈస్ కనెక్టివ్ ఏ కనెక్టివ్ ఎక్కడ ఉంది యా ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది బీ ఎపిడార్మిస్ రెండిట్లో ఉంది సీస్ ఎండోతీషియం రెండిట్లో ఉంది డీస్ పోరోజినియస్ టిష్యూ ఎస్ డీస్ పోరోజినియస్ టిష్యూ ఈ టేప్ మెడి సో ద ఆన్సర్ విల్ బి డి ఓకే నెక్స్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్లో అడిగిన క్వశ్చన్ ఇది ప్రాక్సిమల్ ఎండ్ ఆఫ్ ద ఫిలమెంట్ ఆఫ్ స్టీవెన్ ఈ అటాచ్డ్ టు ద సో అదే చూసాం మనము ప్రాక్సిమల్ ఎండ్ అంటే ఏది ప్రాక్సిమల్ ఎండ్ అంటే ఏది డిజిటల్ ఎండ్కి మనకి యాంతర్ అనేది అటాచ్ అయి ఉంటుంది సో దిస్ ఈస్ ద ప్రాక్సిమల్ ఎండ్ ఇది దేనికి అటాచ్ అయి ఉంటుంది అంటే ఆల్రెడీ చెప్పాను థెలామస్ ఆర్ రిసెప్టికల్ ఇన్ సమ్ కేసెస్ థెలామస్ పెటల్ ఫ్యూజ్ అయ్యి ఉంటే పెటల్ అని కూడా అంటాం అన్నమాట ఇది డిజిటల్ ఎండ్ Which of the following pairs of families, pollen grains, retain their viability for months after release? So three families could so, have rosaceae, solanacea Leguminaceae. So poesyl led, So rose and Leguminaceae. Clear? Male gametophyte in angiosperms produces so. మేల్ గ్యామ్ టూ ఫైవ్ నుంచి ఏం ఫామ్ అవుతాయి టూ మేల్ గ్యామిట్స్ ఫామ్ అవుతాయి దాన్నే మనం స్పర్మ్ అని కూడా అన్నాము ఇక వన్ వెజిటేటివ్ సెల్ అనేది ఉంటుంది రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ దానికి సో ద ఆన్సర్ విల్ బి టూ స్పర్మ్స్ అండ్ ఎ వెజిటేటివ్ సెల్ ఓకే వి హ్యావ్ కంప్లీటెడ్ అవర్ టు డేస్ టార్గెట్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డౌట్ ఇంజన్లో క్లారిఫై చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండ్ నేను అంటే ఎన్సీఆర్టీ పెట్టుకోవడం హైలైటర్ ఒక నోట్బుక్ ఇవన్నీ ప్రతి లెక్చర్లో ఫాలో అవ్వండి నెక్స్ట్ లెక్చర్లో మీట్ అవుదాం డీపీపీస్ మేము ఇస్తాము దాన్ని సాల్వ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ బాయ్ వన్ మోర్ థింగ్ మీకు కనుక ఈ లెక్చర్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా ఉంటే కామెంట్లో కూడా తెలపచ్చు సో Uh, review event okay bye